ಕಂಪದ ಲಕ್ಷ್ಮಿ మొగుళ్ళు ఆ సారా దుకాణంలో ఉన్నారమ్మ ఆ సారా దుకాణం నేలమట్టం అయితే తప్ప మా మొగుళ్ళు మాతో సంసారాలు చేయరమ్మ ముందు సోమవారం విషయం చూడండి ఇవాళ కొత్తగా హిస్టరీ లెక్చర్ వస్తున్నాడు ఏం చేద్దాం వేయించుకు తిందావా అంటే ముందు ఊడ పెట్టుకుని తర్వాత వేయించుకు తిందాం అదిగో వచ్చేసాడు మ్యాప్ తో సగా తీసాడు పాప చూడడానికి చాలా సిన్సియర్ గా కనిపిస్తున్నాడే మనకు పాఠాలు చెప్పడానికి వచ్చాడు కానీ మనమే పాఠాలు నేర్పుతాం పదండి స్వాగతం సార్ సుస్వాగతం రండి సార్ రండి आड़पि क्लास रूम को अंत बे सर हिस्ट्री लेक्चर सर स्वागत हिस्ट्री लेक्चर इंजीनियर మీ హిస్టరీ లెక్చరర్ అక్కడ ఉన్నారు మిస్టర్ సుబ్బారాయుడు గుడ్ మార్నింగ్ సార్ గో టు యువర్ సీట్స్ సారీ సార్ ఏవి ప్రిన్సిపల్ చెప్తాడేమో చేసిన దానికి అనుభవించు ఇది మెయిన్ బిల్డింగ్ సార్ ఇది ఎక్స్టెన్షన్ హాల్ ఓహో ఇది ల్యాబొరేటరీ దీని వెనకే మీరు అనుకున్నట్టుగా థియేటర్ కట్టొచ్చు టోటల్ గా ఇదంతా కూడా మీరు అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేయొచ్చు ఎక్సలెంట్ మిస్టర్ చంద్రశేఖర్ మా బోర్డు నుండి అప్రూవల్ రాగానే మీ ఫోన్ చేస్తాను థాంక్యూ సార్ ఓకే థాంక్యూ వెరీ మచ్ సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పండి చంద్రశేఖర్ పెద్దగా ఏమీ లేదనుకోండి కాంట్రాక్టర్ గోవిందరావు గారి అమ్మాయి మధుమతి అని మీ కాలేజీలోనే చదువుతోంది yes ఫైనల్ బిఏ ఆ అమ్మాయిని ఆమెను చూడాలా Yes, sir. Okay, sorry. ఏదైనా పెళ్లి చూపు సంబంధమా అలాంటిదేననుకోండి మరి ఆ విషయం దాకా చెప్పరేంటండి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్ వన్ మినిట్ రమణ ఫైనల్ బిఏ మధుమతను ఒకసారి రమ్మని చెప్పు మీరు చంద్రశేఖర్ అని మేము కావాలని చేయలేదు సార్ తెలియకుండా పొరపాటు జరిపోయింది సార్ ఒకసారి సారీ చెప్పండి సార్ మళ్ళీ కావాలంటే సారీ చెప్తాను సార్ సారీ సార్ తెలియకుండా పొరపాటు జరిపోయింది మీరేం అనుకో సార్ మీరేం అనుకోట్లేదు కదా సార్ ఆయన ఏమనుకోట్లేదు సార్ మీరు ఏమనుకో సార్ మేము ఏమనుకో సార్ సారీ సార్ వస్తాం సార్ అమ్మా 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 చంద్రు ఇక్కడ్రా ఏమిట్రా అంత హుషారు అమ్మా నీకో మంచి శుభవార్త తీసుకొచ్చాను అంటే నీకు మళ్ళీ ప్రమోషన్ వచ్చిందా ఆ వచ్చింది కానీ ప్రమోషన్ నాకు కాదు నీకు ఇంతకాలం నువ్వు ఈ చంద్రశేఖర్ బియ్యకి తల్లివి మాత్రమే కానీ ఇప్పుడు ఓ అందమైన అమ్మాయికి అత్తగారివి కాబోతున్నావు చంద్రు అవునమ్మా ఎన్నాళ్ళని ఈ వంటర బ్రతుకు అందుకనే ఇవాళ ఓ అందమైన అమ్మాయిని చూశాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నాను చంద్రు నువ్వేనా ఈ మాటలంటున్నది నిన్న మొన్నటిదాకా నీ మరదల పేరు కలవరిస్తున్న వాడివి ఇవాళ ఒక అందమైన అమ్మాయి కనపడగానే ఇంత హఠాత్తుగా మనసు మార్చుకుంటావా ఏం చేయమంటావమ్మా ఇన్నేళ్లైనా ఆ మరదలకు కానీ మీ అన్నగారికి కానీ మనం గుర్తుకొచ్చావా వాళ్ళు మనల్ని మర్చిపోయారని నేను మనసు సంపుకొని ఊరుకోలేకపోయాను అందుకే తిన్నగా వెతుక్కుంటూ వెళ్ళి నా ముద్దుల మరదల మధుమతిని తనివి తీరా చూసేశాను అబ్బా కోడల పేరు చెప్పేటప్పటికి అత్తగారి ముఖం చాటంత అయిపోయిందండి పురుషుడు లేకుండా స్త్రీ జీవించవచ్చు కానీ జీవితం అంటే అన్నం తింటో నిద్రపోవటం మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి స్త్రీని భార్యం చేయగలిగిన వాడు పురుషుడు తల్లిని చేయగలిగిన వాడు పురుషుడు జీవితానికి సంబంధించిన అన్ని అనుభూతులు అందించగలిగేవాడు పురుషుడు అందుకే పురుషుడికి స్త్రీ భార్య అయినా బానిసైనా ఏదో ఒకటి కాక తప్పదు స్త్రీ కి పురుషుడే ఆధారం ఈ సత్యాన్ని మీరందరూ గ్రహించగలరని భావిస్తున్నాను
డియర్ స్టూడెంట్స్ జీవితంలో స్త్రీలు పురుషులు అన్న అంశం మీద జరుగుతున్న ఈ డిబేట్ లో మిస్ మధుమతి మాట్లాడతారు సభకు నమస్కారం స్త్రీ పురుషులకు బానిస అన్న వాళ్ళని మీరైతే ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తాను ఆడది ఆదిశక్తి ప్రకృతి మగవాడు కుత్సితంగా ఆడదాన్ని వంటింటి కుందేలు చేసి వాడుకుంటాడు మన కోసం మన వల్ల పుట్టినవాడు మగాడు మనం వాళ్ళకి బానిసలం కాదు వాళ్ళే మనకు బానిసలం అసలు మగాడు ఎలా పుట్టాడని అడగండి మగవాడైన తండ్రి కడుపు నుంచా కాదు ఆడదైన తల్లి కడుపు నుంచి ఈ మగ పురుషులు చిన్నప్పుడు తల్లికి బానిస పెద్ద అయ్యాక పెళ్ళానికి బానిస కాదంటారా మీకు ఇంకో విషయం తెలుసా ఆడది లేదే వీళ్ళు ఒక క్షణం బ్రతకలేదు ఎందుకంటే వీడి జేబులో ఉన్న లక్ష్మి ఆడది వీడు నించున్న భూదేవాడిది వీడు తాగే గంగ ఆడది వీడి నాలుగు మీద ఉన్న సరస్వతి ఆడది ఇంకెందుకు వీళ్ళకి ఇంత పొగరు అహంకారం ఇప్పటికీ వాళ్ళ స్త్రీకి బానిసలు ఒప్పుకోకపోతే రోజు మన కాలేజ్ గేట్ ముందు టచ్చాడుతా ఉంటారే కుర్రా గ్యాంగు వాళ్ళని చూసైనా గ్రహించమని చెప్పండి ఎవరు ఎవరికి బానిసలని ప్రతి బిడ్డని తీర్చిదిద్దవలసిన స్త్రీ ఈ సమాజానికి వెన్నెముక స్త్రీ ఈ సృష్టికే మూల కారణం స్త్రీ ఆ స్త్రీ బానిసత్వం నశించి ఆమెలో చైతన్యం వచ్చినప్పుడే ఈ ప్రపంచానికి ప్రగతి ముందడుగు ఆ రోజు దగ్గరలోనే ఉందని ఆ మార్పు కోసం నేను నా స్నేహితులు నిర్విరామంగా కృషి చేస్తామని మీకు నేను వాగ్దానం చేస్తున్నాను నమస్తే అమ్మా అమ్మా ఏమిట్రా కోడల్ని చూడాలి కోడల్ని చూడాలి అని ఉబలాడి పడిపోతున్నావు కదా ఇదిగో చూడు ఏమిటి మధు ఫోటోలా మధును ఫోటోలు కూడా తీసావా ఆరి పడవా ఇదేమిట్రా తీసేవాడో సరిగ్గా తీసేవకూడదు అసలు మొహమే కనిపించడం లేదు దొంగతనంగా దూరం నుంచి తీసిన ఫోటో అమ్మా ఇది ఎంతకంటే బాగా ఎలా వస్తుంది అయినా నీ కోడల్ని నువ్వు చూడకుండా ఉంటేనే మంచిది అదేమిట్రా అవునమ్మా నీ కోడలు అందరిలాంటి ఆడపిల్ల కాదు లోకంలో ఉన్న ఆడవారిని అందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్న వీరనారి కాలేజీలో ఆవిడ ఉపన్యాసాలు వినుండాల్సింది నువ్వు వామ్ము ఈ కోడలు నాకొద్దని చెప్పి పరిగెత్తేదానివి పోరా నీ మాటలు ఎప్పుడు ఇంతే అది ఇంకా చిన్నపిల్ల ఏదో మాట్లాడుంటుంది అవునమ్మా మాటలేని నేర్చిన నా మధు ఇంకా చిన్నపిల్లే ఆ మొహంలో ఆ నాటి పసితనం ఇంకా వదలలేదు ఒరే అబ్బాయి నా కోడలు నా ఇంటికి వచ్చి ఎప్పుడు దీపం వెలిగిస్తుందా అని నా మనసు తహతహలాడిపోతుందిరా చంద్రు నువ్వేమైనాను వెంటనే మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళి మధును కాపురానికి ఎప్పుడు పంపిస్తారో తెలుసుకుని వస్తాను వద్దమ్మా వాళ్ళంతట వాళ్ళుగా మన ఇంటికి వచ్చి మన గడప దాటి అడుగు లోపల పెట్టే వరకు మనం వాళ్ళింటి గడప తొక్కకూడదు చంద్రు ఇంకా ఎన్నాళ్ళు రాయి కక్షలు కావేశాలు ఎప్పుడో జరిగిపోయింది మర్చిపోలేవా మర్చిపోలేనమ్మా ఇన్నేళ్లైనా మధు మీద నా గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమ ఎలా చెక్కు చెదరలేదో అలాగే ఆమె తండ్రి అదే మీ అన్నయ్య నా గుండెల్లో మండించిన మంటలు కూడా ఇంకా చల్లారలేదమ్మా చంద్రు అయితే ఈ మంట చల్లారేది ఎప్పుడు నా గృహలక్ష్మి నా ఇంటికి వచ్చేది ఎప్పుడు మీ అన్నయ్య మన ఇంటికి వచ్చి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకొని నా కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నప్పుడు మీ కోడలు తప్పకుండా ఈ ఇంటికి వస్తుందమ్మా ఎక్కిరిస్తావు అడిగితే చాలు అవసరం ఉందా లేదా అని తెలుసుకోకుండా కొండ మీద కోతినైనా తెచ్చిచ్చే తండ్రి కాలు కింద పెట్టకుండా చూసుకునే అన్నయ్యలు అడుగులకు మడుగులొత్తే వదినలు ఉన్నారు అందుకే తల్లినైనా నా మాట అంటే లక్ష్యం లేకుండా పోయింది నీకు తాడిచేటల్లే ఎదిగావు ఇంకా చొక్కాలు లగులు ఏంటే చక్కగా పట్టుచీర కట్టుకుని కాలేజీకి వెళ్ళకూడదు పట్టుచీర కట్టుకుని కాలేజీకి వెళ్ళరు పేరెంటానికి వెళ్తారు నీలాంటి ముసలమ్మలు నేను ముసలదాన్నేనే నువ్వు మాత్రం ఆడదానివి కాదు మగాళ్ళగా రోడ్లంటే తిరుగుతా మగాళ్ళని పట్టుకు కొడుతున్నావంట అదేమిటే ఇంటి చుట్టుపక్కల చెప్తుంటే వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి ఎవరే ఎవరే నా కూతురు గురించి చెప్పేది నా ముందుకు రమ్మని చెప్పుచ్చు కొడతాను నీ అందరిలాగా నా బిడ్డ వ్యక్తిత్వమైన ఆడపిల్ల కాదే ఈ గోవిందరావు గారాల కూతురు దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు తిడుతుంది అంటాను నువ్వెవరు వాళ్ళెవరు కరెక్ట్ డాడీ ఇదెక్కడ ఖర్మండి అదేదో తెలివి తక్కువగా వాగితే మీరు దానికి వంత పడతారే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ మీటింగులు సమ్మెలు ఊరేగింపులు మానేయమని చెప్పండి పిచ్చిదానా మధు చేసే ఊరేగింపులన్నీ నీలాంటి ఆడవాళ్ళ కోసమేనే మహిళాభ్యుదయం
మూడు రోజుల నాడు ఊళ్ళో ఉన్న సారా దుకాణాలన్నీ ముగించేసింది. ఊరంతా గగ్గోలు పెట్టిందనుకో. కలెక్టర్ గారు భార్య నాకు స్వయంగా ఫోన్ చేసి ఎంత మెచ్చుకుందనుకున్నావు. ఈ తండ్రి గారి హృదయం పొంగిపోయిందనుకో. ఊళ్ళో గౌరవం కాదండి, ముందు ఇంట్లో పరువు చూడొద్దు. అమ్మా, నేను ఇలా ఉంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకోరని. ఒకవేళ చేసుకున్నా నాతో సరిగ్గా కాపురం చేయరనే గానీ బెంగ. నేను అసలు పెళ్లి చేసుకోను, మా నాన్నగే ఉండిపోతాను. పదిహేను సంవత్సరాలుగా నిన్ను మీ నాన్ని మార్చాలని చూస్తున్నానే, మీరు మారరు. ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బాగానే ఉన్నా, నిన్ను కట్టుకున్నాక ఇలా తగలడ్డ. బుద్ధి లేకపోతే సరి. కొత్తగా వచ్చిన ఇంజనీర్ చాలా స్ట్రిక్ట్ అట. అవునా? చాలా స్ట్రిక్ట్ అట, ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. సరే, ఎలాగో వెళ్తున్నాగా, ఎంత స్ట్రిక్టో చూద్దాం. అమ్మాయి మధు రామా. నానా, నేను కూడా వస్తున్నాను, నన్ను కోట్లో డ్రాప్ తీసుకోండి. చీచే, ముందు కూర్చో. జరుగు, ఖాళీ ఉందిగా. ఇక్కడ అమ్మాయి కూర్చోవాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా భద్రం, మంచి హుషారుగా ఉన్నావు? అవును, హుషారే సార్. ఏమిటి, మీ ఆవిడ పుట్టింటి నుంచి వచ్చేసిందా? అమ్మా, ఇంకో నెల నాలుగు దాకా రానని ఉత్తరం వేసింది సార్, అది హుషారు. భలే ఆవిడవయ్యా, పద. వాళ్ళు వచ్చేంతసేపు అయింది? చాలాసేపు అయిందయ్యా. లోపలికి పంపించమంటారా? అలాగే, ఒక కాఫీ కూడా పంపించు. అలాగే, ఒక కాఫీయా? కావాలంటే నువ్వు కూడా ఒకటి తెచ్చుకో. నా గురించి కాదు, బయట ఉన్నారే కాంట్రాక్టర్లు, వాళ్ళకి రెండు గ్లాసులు మంచినీళ్ళు చాలు. రెండు గ్లాసులు మంచినీళ్ళు? అలాగే. అయ్యగారు పిలుస్తున్నారు, లోనకెళ్ళండి. ఇదిగా, పొద్దున్నే శకునం బాగులేనట్టుంది, జాగ్రత్త. నమస్కారం, కూర్చోండి. నా పేరు గోవిందరావు. తెలుసు, చెదలవాడ గోవిందరావు. ఇతను మీ చిన్న కొడుకు శ్రీనివాసరావు, మీ పెద్ద కొడుకు పేరు వెంకటేశ్వరరావు. మీరేమిటో, మీ వృత్తి ఏమిటో కూడా నాకు తెలుసు. హౌసింగ్ బోర్డ్ కాంటాక్ట్ పని మీద మీరు ఇక్కడికి వచ్చారు కదూ? అవును సార్. మీ గురించి నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి, ఇంతకాలంగా ప్రపంచాన్ని మోసం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు ఎవరు కంపకొల్చాలని ఇక్కడికి వచ్చారు? మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలిసే మాట్లాడుతున్నారు ఇంజనీర్ గారు. నా కాంట్రాక్ట్ కెరియర్లో ఇన్ని సంవత్సరాలుగా నేను కట్టించిన ఏ ఇల్లు కూడా ఇంతవరకు నేలకొల్లేదు సార్. ఈ చేతుల మీదుగా ఇటుక మీద ఇటుక పేర్చి కట్టించిన ఇళ్లలో సుఖంగా కాపురం ఉంటున్న వాళ్ళు అడగండి, ఈ విషయం మీకు తెలుస్తుంది. లేదా మీకే ఒక ఇల్లు కట్టిస్తాను, అందులో తరాల తరబడి కాపురం ఉండి, అప్పుడు అడగండి సార్ ఈ మాట. అక్కర్లేదు. పది మందికి అన్నం పెడుతూ పచ్చగా కలకల్లాడుతూ ఉండే ఓ ఇంటిని నామరూపాలు లేకుండా కూల్చేశారు. ఆ సంగతి మీరు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేదు. ఎవరిల్లు సార్ అది? చెప్పండి సార్, దయచేసి చెప్పండి. రాజశేఖరం గారిల్లు. ఓం మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామే జ్ఞానం సమర్పయామే, ఆవాహయామే ఆసనం సమర్పయామే, మాంగళ్య దేవతాభ్యో నమః. పాదయో పాఠ్యమధ్యవాచవనీ సమర్పయామే, మాంగళ్య దేవతాభ్యో నమః. హరిద్రా చూర్ణం హరిద్రా కుంకుమం సమర్పయామే. ఓం మాంగళ్య. చంద్ర, ఆ మూడు మూడు గట్టిగా వేరా. ప్రత్యేకంగా నువ్వు నీ కొడుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాడు నా కూతురికి నాకు కలిపి 33 ముళ్ళు వేసేస్తాడు. వదినా, నా కోడలు బంగారం. నీ కోడలేమిటి? నా అల్లుడు కూడా బంగారమే. బావా, ఈ బిల్డింగ్ ఎప్పుడు పూర్తవుతుందంట? ఓ రెండు నెలల్లో గ్రాండ్ గా ఓపెనింగ్ సెరమనీ చేసుకోవచ్చు. వెరీ గుడ్. అమ్మాయిలు వెళ్తా చూసావని ఎల్లుడు గొప్పతనం. అప్పుడే మేడలు మిద్దులు కట్టేస్తున్నాడు. చంద్రు పెద్దవాడయ్యాక గొప్ప ఇంజనీర్ అవుతాడు. కళ్ళను చూసి మరీ పొంగిపోకమ్మా. నా కూడా చూడు, కాంపౌండ్ వాళ్ళు కడుతోంది. బావా, బావా, మనం కట్టిస్తున్న బిల్డింగ్ కాంప్లెక్స్ కూలిపోయింది.
తప్పిరు మీ చేతుల మీదగా నేలమట్టం చేయబడ్డ ఇంటి శిథిలాల నుంచి బ్రతికి బయటపడి బట్టగట్టి ఈ రోజున మీ ఎదురుగా నిలబడ్డ రాజశేఖరం గారి కొడుకు చంద్రశేఖరాన్ని చంద్రు ఎన్ని యుగాలైంద్రా నిన్ను చూసి కళ్ళంట నీళ్లతో నన్ను బయటికి వెళ్ళిపోమ్మని కేకలు పెట్టిన ఆ నాటి నా మేనల్లుడు చంద్రు ఈ చంద్రశేఖర్ బియ్యి అంటే నమ్మలేకపోతున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉండి మా బ్రతుకుల్ని మేమే దిద్దుకుంటాం ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాం మళ్ళీ మాకు దగ్గరగా వచ్చి మా జీవితాల్లో దుఃఖాన్ని నింపకండి అలాంటి సూటిపోటి మాటలతో నా మనసు గాయపరచక చంద్రు మిమ్మల్ని అందరినీ దూరం చేసుకునేందుకు నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలియదు మీ నాన్న మరణానికి నాకు ఏ సంబంధం లేదు ఆ ఇల్లు కూలిపోవటానికి కూడా నేను కారణం కాదు ఏ అన్నైనా తన తోడబుట్టిన చెల్లెలు విధవ కావాలని కోరుకుంటాడా మనకున్న రక్త సంబంధం చూసైనా నన్ను మన్నించు చంద్రు ఇప్పుడు మీ ఎదురుగా నిలబడ్డది చిన్నప్పుడు మీరు ప్రేమతో పిలుచుకున్న మీ మేనల్లుడు చంద్రు కాదు వాణ్ణి మీరే చేతులారా చంపేశారు మన మధ్య పగలు ద్వేషాలు ఎన్ని ఉన్నా నేను ఉద్యోగ ధర్మాన్ని మాత్రం మరవలేను యాజ్ ఎ గవర్నమెంట్ ఇంజనీర్ ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ ఈ కాంట్రాక్ట్ మీకే ఇవ్వటమైంది నౌ యూ కెన్ గో ఆయనెవరు ఆయన ఎందుకు మీ మీద కేకలు వేస్తున్నారు ఆయనకు మన సంబంధం ఏమిటి ఆయనేరా మన మధు భర్త మధు భర్త అంటే మధు పెళ్ళైందా పదేళ్ల నాడు తెగిపోయిన సంబంధం అప్పట్లో ఈ రెండు కుటుంబాలు ఎంత అన్యోన్యంగా ఉండేవి చచ్చి ఏ లోకానున్నారో అన్నయ్య గారు ఆయనకి మీరన్నా మన పిల్లలన్నా ఎంత ప్రేమ ఇంకా ఏమిటండి ఆలోచిస్తూ కూర్చున్నారు ఇన్నాళ్ళు దూరం అయినందుకు బాధపడ్డాం ఇప్పుడు దగ్గర ఉన్నారని తెలిసి బాధపడుతూ కూర్చుంటే ఎలా నాకు వెంటనే జానకొద్దును చూడాలని ఉంది నాకు మాత్రం నా చెల్లెల్ని చూడాలని లేదా లలిత కానీ కష్టాల్లో ఆడుకోలేను అన్నయ్యను సుఖంగా ఉన్నారని తెలియగానే ఏ ముఖం పెట్టుకుని వెళ్ళమంటావు మీరేం కావాలని ఆదుకోవడం మానేశారా అలా జరగవలసింది జరిగిపోయింది ఇప్పుడు చూడండి కాలమే మనందరినీ కలిపింది మీరెళ్ళి మీ చెల్లెలతో మాట్లాడండి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం పదండి జానకి ఒప్పుకున్నా చంద్రు ఒప్పుకునేట్లేదే జరిగిపోయిన గాథ అతని మనసులో చిరిగిపోలేదు అతని కళ్ళల్లో ఇంకా నిప్పులు చెలరేగుతూనే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళి మాట్లాడటం అయితే ఒక పని చేద్దాం మధురు ముందుగా వాళ్ళ ఇంటికి పంపిద్దాం వదిన చంద్రు దాంతో ఎలా మాట్లాడతారో తెలుసుకుని అంతా అనుకూలంగా ఉంటే మనం వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడదాం ఏమండి ఏమంటారు ఎవరండి లోపల హలో ఎవరు లేరా లేక ఉండే పలకట్లేదా ఎవరమ్మా నువ్వు నేనెవరన్నా తర్వాత చెప్తాను ఈ ఇంట్లో మా అత్తయ్య అని ఒక ఆవిడ ఉందంట ఒకసారి పిలుస్తారా మీ అత్తయ్య ఈ ఇంట్లో ఉందా ఎవరమ్మా అత్తయ్య నాకు తెలియదే ఆవిడెవరో నాకే తెలీదు నీకు ఎలా తెలుస్తుంది ఆమె పేరు ఆవిడ పేరు రాముడు గారి వయసు పేరేంటండి సీత ఇంకో పేరు ఉన్నారుగా జానకి అదేనండి జానికమ్మ జానికమ్మ ఈ ఇంట్లో జానికమ్మ నేనే అయితే మీరే మా అత్తయ్య నేను మీ అత్తయ్యనా అంటే నువ్వు నువ్వు నేను గోవిందరావు గారు అమ్మాయినండి నా పేరు మధుమతి గోవిందరావా మా అన్నయ్య అయితే నువ్వు మా మధువ మా బంగారు తల్లివా నువ్వు పాపిష్టి కళ్ళు కనబడి చావలేదమ్మా పోల్చుకోలేకపోయాను ఇంతుండే దానివి ఎంత ఎదిగిపోయావి అవును నువ్వు ఒక్కదానివే వచ్చావా అమ్మా నాన్న వస్తున్నారా వాళ్ళు రేపు వస్తారట ఈ పాయసం ఇచ్చి రమ్మని నన్ను పంపించారు ఇన్నేళ్ళకైనా ఓ మంచి పని చేశారు రామ్మా లోపలికి రా వద్దొద్దు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య బాగుంది అత్తయ్య ఇల్లు బాగుంది అత్తయ్య ప్రేమ భరించలేనంత బాగుంది కొంప తీసి అత్తయ్యకు కొడుకున్నాడేమో పారు కదా మధు అయ్యో ఇవంతా ఎందుకండి మా ఇంటి మహాలక్ష్మి ఇన్నాళ్ళకు నా వాకిట్లో అడుగు పెట్టింది ముందుగానే తెలిస్తే బ్రహ్మరథం పట్టేదాన్ని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదులే అమ్మా కుడికాలు ముందు పెట్టి లోపలికి రామ్మా రామ్మా ఏమిటో ఇదంతా అమ్మా మధు రాక రాక వచ్చావు స్వీట్ తినమ్మా ఇంత ఇంత నేను తినగలనా నేను తినిపిస్తానమ్మా
చిన్నప్పుడు నిన్ను ఎత్తుకొని ఆడిస్తూ గోరుముద్దలు తినిపించేదాన్ని మర్చిపోయావా? కొంప తీసి ఇప్పుడు కూడా అలాగే ఎత్తుకుంటారా ఏంటి? అమ్మ గడుగ్గాయ్ మాటకారివే, స్వీట్ తీసుకోమ్మా. చాలు అత్తయ్య, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు? మీ అబ్బాయి అమ్మాయ? అబ్బాయి మా అబ్బాయే, కానీ అమ్మాయే ఇంకా మా అమ్మాయి కాలేదు. ఎక్కడ చూసినట్టుందే? ఓసి పిచ్చి మహా, నువ్వేనే అది? నేనా? చిన్నప్పుడు చాలా అందంగా ఉన్నానే. నాకు ఇప్పుడే నువ్వు బాగున్నావు. థ్యాంక్ యూ. కూర్చోమ్మా, కాఫీ పట్టుకుంటా. భుజం మీద చెయ్యేసాడు దొద్దోచును. అత్త కొడుకుని అధికారం కాబోలు, కనబడి చెప్తా. హలో. మై గాడ్, నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకుని సరాసరి లోపలికి వచ్చేసావా? ఎంత ధైర్యం నీకు? ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు? సారీ అని చెప్పానుగా, మర్యాదలు బయట వెళ్ళిపో, లేకపోతే మాటను పిలుస్తాను. నిలువు, నాకేమన్నా భయం అనుకున్నావా? ఎవరొచ్చినా సరే వాళ్ళు నిన్ను వదిలిపెట్టేది లేదు, మంద అసలే ఐరన్లో. ఓరి నీలో చట్టు బండలు కాదు, నాకు ఈ ప్రేమ దోమ గీతవయ్యా, నన్ను వదిలేవయ్యా బాబు, వెళ్ళిపోవయ్యా. ఏమైనా సరే వాళ్ళు నిన్ను వదిలిపెట్టు, అటు ఇటు తేలిపోవాలి, అటు ఇటు తేలిపోవాలి. చూసారా, ఈ దొంగ రాస్కల్ పర్మిషన్ లేకుండా ఇంట్లో ఎలా జరపడ్డాడు? దొంగ రాస్కల్? అవును తయ్య, వారం రోజుల నుంచి నా వెంట పడి ఒకటే వేపుతుంటాడు. మీరే తగిన బుద్ధి చెప్పాలి. నేను చెప్తా, నేనే చెప్తా. ఎరా, ఎందుకురా మా అమ్మాయిని వెంటపడి అల్లరి పెడుతున్నావట? చెప్పు చెప్పు, నిజం చెప్పకపోయావో కాళ్ళు రెండు విరిచి పారేస్తాను. విరిచేయండి నాకే, మీ అమ్మ ఎక్కుంటే మొగుడితే అవస్థ పడుతుంది. చూసారా ఏం మాట్లాడుతున్నావు? బాగా పట్టించండి, బాగా పట్టండి, కొట్టండి. ఎవరా అత్తయ్య? మిమ్మల్ని అమ్మ అంటున్నాడు. మా అమ్మ నేను అమ్మ అనకపోతే నువ్వు అంటావా? అత్తయ్య పావమ్మా. చక్కనమ్మరో మామ కూతురు చిక్కనంటది ఎందుకయ్యా? ఆరాటమనుకోనా మోమాటమనుకోనా? తెలిసి తెలియని ఆశల పందిరి అల్లుకు కోటుంటే, తల్లికి పందిరి ఎప్పుడప్పుడని తొందర పెడుతుంటే, చక్కనమ్మరో మామ కూతురు చిక్కనంటది ఎందుకయ్యా? కొత్త ఉడుకుల తగ్గినప్పుడే సులే మెరుపు తీగలై కవ్విస్తుంటే అలా, సోయగాల పాయసాల ముద్దే నాదిలే, వరించే వయస్సే వసంతాలాడుకోమంటే చక్క నంబరు మామ కూతురు చిక్కనంటది ఎందుకయ్యా? అత్త కొడుకుల కొత్త ఉడుకుల తగ్గినప్పుడే అర్థమయ్యా. దాచిన మోదు దాగని వయసే పొంగని అలా, గిల్లి జోల పాడటాలు భామా
చక్క నంబరు మావ కూతురు చిక్కనంటది ఎందుకయ్యా ఆరాటమనుకోనా తెలిసి తెలియని ఆశల పందిరి అల్లుకుపోతుంటే పెళ్లికి పందిరి ఎప్పుడప్పుడని తొందర పెడుతుంటే చక్క నమ్మరు మావ కూతురు చిక్కనంటది ఎందుకయ్యా కొడుకులు కొత్త ఉడుకులు తగ్గినప్పుడే లగ్గమయ్యా అత్త కొడుకుని తెలియగానే నేను అలా జారపడ్డాను మావ కూతురు నాతో పరాచిగా ఆడిపోయాడు తెలియకుండా ఒక అత్తితో పడేశాను అంతే జారి పడిపోయాడు అప్పుడు నేను అన్నాను అయ్యా మనం మొదటిసారి కలిసినప్పటి నుంచి మీరు కాలు జారుతూనే ఉన్నారు అప్పుడు కాలేజీలో జారారు ఇప్పుడు ఇంట్లో జారారు ఇకనైనా ముందు చూపుతా నడవండి అన్నాను ఆ తర్వాత ఏముంది నేను ఇక్కడ కూర్చున్నాను జరిగినంతా మీతో చెప్పాను తింటూ మీరంతా విన్నారు పళ్ళిక్కిలించారు నేను ఇప్పుడు లేచి చేతులు కడుకుంటున్నాను మీలో ఎవరో నా పళ్ళని కడిగేస్తున్నారు అమ్మా జానకి అలా అనకు నువ్వు కాదమ్మా దౌర్భాగ్యం నేను చిన్న మాట పట్టింపు కోసం పేగుబంతాన్ని మర్చిపోయి ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా బతికాను నన్ను మన్నించు చెల్లెమ్మా అంత మాట అనకన్నయ్యా ఇన్నేళ్లకైనా నేను ఒక దాన్ని బ్రతుకున్నానని గుర్తుకొచ్చింది అంతే చాలు లోపలికి రన్నయ్యా రావుదినా అన్నయ్యా వీళ్ళిద్దరూ నా మేనల్లుడు కదూ ఇంతప్పుడు చూశాను అవునమ్మా వీడు పెద్దవాడు వెంకటేష్ వీడు రెండోవాడు శ్రీనివాస్ ఈవిడ పెద్ద కోడలు ఈవిడ రెండో కోడలు ఇది పెద్దాడి కూతురు అవునమ్మా నీకు చిన్న కూతురు ఉండాలి అది ఇప్పుడు చాలా పెద్దదైందన్నయ్యా పెళ్లి చేశాను దానికో రెండేళ్ల కొడుకు కూడా అల్లుడు హైదరాబాద్ కాలేజీలో తెలుగు ప్రొఫెసర్ గా ఉన్నారు ఆహా ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయమ్మా కష్టకాలంలో నీకు ఆసరాగా ఉండకుండా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయాను అన్నయ్యా చెప్పడం మర్చిపోయాను నీ మేనల్లుడు చంద్రశేఖర్ ఈ ఊళ్ళోనే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు తెలిసిందమ్మా మొన్ననే కాంట్రాక్ట్ పని మీద ఆఫీస్కి వెళ్ళాను అక్కడ అల్లుని చూసి ఇంత మనిషిని కంగు తిన్నాను వాడికి ఇంకా నా మీద కోపం తగ్గలేదు బుసలు కొడుతున్నాడమ్మా బుసలు చంద్ర ఇప్పుడు పూర్తిగా మారిపోయాడన్నయ్య చిన్నప్పుడు మొండి తనం రోషం వాళ్ళు పూర్తిగా తగ్గిపోయాయి కానీ నీ మీద వాడికి ఒకటే కోపం తనతో పాటు ఆడుకుంటున్న మధుని దూరం చేసి తీసుకుపోయావేని ఎప్పుడూ మనసులో కుమిలిపోతూ ఉంటాడు అంటే మధుని చంద్రు ఇంకా మర్చిపోలేదా వదినా చంద్రు మధుకు సంబంధించిన ఏ విషయం మర్చిపోలేదు వదినా ఇలా రండి సమయం దొరికినప్పుడల్లా ఈ ఫోటో ముందు కూర్చుని గంటల గంటలు గడిపేస్తాడు అన్నయ్య నాదొకటే కోరిక ఏమిటమ్మా అది మధు ఇంటిని వెలిగించే దీపం కావాలి నా చంద్రు బ్రతుకు ఆనందమయం కావాలి వదినా నీ గొప్ప మనసు తెలుసుకోలేక పొరపాటు పడ్డాం నీ కోరిక తీర్చడం కంటే మాకు ఆనందమే ఉంది చాలా సంతోషం వదిన అయితే మతికి చంద్రశేఖర్కి పెద్దనే పెళ్లి చేసేద్దాం పెళ్ళ ఎవరు పెళ్లి నాకే నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన మీకే వచ్చిందా లేక ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పానా నాన్సెన్స్ నేను అసలు పెళ్లే చేసుకోనని పుట్టినప్పటి నుంచి వాగుతున్నాను అర్థం కాలే పుట్టినప్పటి నుంచి ఇది ఒక్కటేమిటే తల్లి ఇంకా చాలా వాగుతున్నావు అందుకని పనులన్నీ జరగడం ఆగిపోయాయా ఇంకా చిన్నపిల్లలే గౌన్ లేసు తిరుగుదామని నువ్వు అనుకున్నా సిగ్గు తెలుసుకుని చీర కట్టుకోమని ఎదిగిన వయసు హెచ్చరించటల్లా అలాగే ఇది నువ్వు పెళ్ళక్కర్లేదని నువ్వు గింజుకున్నా ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చింది టైం వచ్చిందని మీరు అనుకుంటే సరిపోతుందా మా ఇంగ్లీష్ లెక్చరర్ నీలవేణి 40 ఏళ్ళు వచ్చినా నిక్షేపంగా ఉంది పెళ్లి చేసుకోకుండా
చదువుకుంటన్న చదువు మధ్యలో ఆపేసి నా మడికి గుదిబండ కట్టాలని ప్రయత్నిస్తున్నారే మీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా మధు నీకు చదువు మీద అపేక్ష ఉంటే పెళ్లి అయిన తర్వాత చదువుకోవచ్చు కదమ్మా బావుకు నువ్వంటే ప్రాణం నువ్వు గీసంగీ దాటడు నువ్వేం చేయమని చేస్తాడమ్మా ఎందుకు చేయడు ఎర్రగా బుర్రగా అందంగా ఒక అమ్మాయి దొరికితే ఈ కాలపు అబ్బాయిలు ఎలాంటి అడ్డమైన పనులు చేయమన్నా చేస్తారు అయినా పెళ్లిన తర్వాత చదువు ఏంటి ఇలాగే నా క్లాస్మేట్ పంకజానికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేశారు ఆ తర్వాత అంత మామూలే ఎంఏ డిగ్రీ తీసుకోవాల్సింది ఇప్పుడు వంటల్లో డిగ్రీ తీసుకుంది ఏమిటే ఏమిటి నీ సోదా చక్కగా పెళ్లి చేసుకోవే అంటే గొంతు కోసినట్టు అరుస్తావే గొంతు కోసినట్టు కాదు పెళ్లి చేసి నా గొంతు కొయ్యాలని కూర్చున్నారు మీరు సచ్చిన మీ మాయ మాటలకు లొంగరు అయినా మీలాంటి మామూలు ఆడదాని కాదు జీవితంలో కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి గొప్ప గొప్ప చదువులు చదివి దేశ సేవ చేయాలి మధుమతి ఇది గ్రేట్ గా బ్రతకాలి ఏమండో వింటున్నారా మీ కూతురు కబుర్లు దీనికి చదువు తట్టు బండ్లు వద్దు ఆడపిల్లకు మొగుడు కుత్రం రాసుకునే పాటి చదువు ఉంటే చాలు అన్నారు విన్నారా ఇప్పుడు చూడండి కండ ముద్రి ఓసరమే లేయింది చూడమ్మా కూతురా ప్రపంచంలో ప్రతి ఆడది ఎన్ని చదువులు చదివినా ఎంత మిడిసిపడినా చివరికి ఎవరో ఒక మగాడికి పెళ్ళాంగా మిగిలిపోవలసిందే అది సృష్టి ధర్మం అమ్మా నేను ఒప్పుకోను ఈ కాలశ్రీ ఉద్ధరించబడాలంటే సంసారాన్ని ఈ చీకటి కుప్ప నుంచి బయటపడాలి అప్పుడే ఈ దేశంలో స్త్రీకి విముక్తి నేను ఎవరికి బానిసను కాను నేను ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు ఈ కడుపులో పుట్టినా నేనేం చెట్టుకోమని కాను మీ ఇష్టం వచ్చినప్పుడు కత్తిరించి మీ ఇష్టమైన చెట్టుకు అంటుకట్టడానికి అంటుకట్టడం వల్లే ఆడదాని జీవితానికి అర్థం పరమార్థం ఏర్పడుతుందమ్మా నీకు తెలుసో తెలియదు ఈ సృష్టి ఆడది ఆడదే తల్లిగా మరో ప్రాణికి జన్మనిస్తుంది తన జన్మను సార్థకం చేసుకుంటుంది ఆ విధంగా నా జన్మని సార్థకం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను కానీ నీకు చెప్పినట్టు ఎన్నటికీ చేయను నా ఆశల్ని ఆకాంక్షల్ని నీ కోరికలు కొనిమిలో కాల్చి మసి చేయలేను నా పెళ్లి వద్దు పెటాకులు వద్దు ఎక్కడికే అమ్మా తల్లి అని బతిమాలంటే మరీ పేటరేగిపోతున్నావు ఇన్నాళ్ళు నిన్ను పెంచి పెద్ద చేసింది ఇంకో ఇంట్లో దీపం వెలిగించి మా ఇంటి పరువు ప్రతిష్టలు నిలబెడతామని కానీ సమాజ చేస్తామని కాదు నోరు మూసుకుని చెప్పినట్టు విని తల వంచుకుని మూడు ముళ్ళు వేయించుకో కూతురుగా నీ పరువు నిలబెట్టుకో కన్నవాళ్ళగా మా పరువు నిలబెట్టు లేదా నీ కళ్ళ ముందే ఊరి పోసుకుని చస్తాను దానికోసం నువ్వెందుకే చావటం ఆడపడుచుగా అది ఇంటి పరువు కాపాడలేకపోతే కన్న తల్లిదండ్రులు నిలువున సమాధ చేయడానికి నిశ్చయించుకుంటే అలాగే చేయని ఈ క్షణం నుంచి మన దృష్టిలో తచ్చింది దానికి లెక్క ఓహో ఈ దొంగతిరుడు ఉపన్యాసాలు మానేసి ఇప్పుడు బెదిరింపులు దిగారనమాట అమ్మా ఆడదానై ఉండి నన్ను అర్థం చేసుకోకపోవడం నా కర్మ ఏమైనా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను 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 మధు చూడమ్మా పెళ్లి చేసుకోమని అర్థించడానికి ఆజ్ఞాపించడానికి నిన్ను పిలవలేదు జరిగిన విషయాలని వివరంగా చెప్తాను విని వెళ్ళు నీ చిన్నప్పుడే నీకు చంద్రశేఖర్ కు పెళ్ళయింది చిన్నప్పుడే పెళ్ళైతే ఆగమ్మా అది నీకు ఏమీ తెలియని వయసులో జరిగిన పెళ్ళమ్మా నిజమే అందుకని నిన్ను ఇప్పుడు మళ్ళీ తలవంచమంటాం లేదు మధు నువ్వు పుట్టిన క్షణమే ఇంట్లో లక్ష్మి పుట్టింది నీతో పాటే మన సంపద పెరుగుతూ వచ్చింది అందుకే నువ్వంటే నాకు ప్రాణం అమ్మా ఈనాడు నీకే కొరత రానివ్వలేదు నువ్వేమడిగినా కాదనలేదు నిజమే కదమ్మా అలాగే నేనుగా ఎప్పుడైనా ఏదైనా అడిగానా మధువు ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అని కూడా అడగలేదు కదా కానీ ఇప్పుడు అడక్క తప్పటం లేదమ్మా నిన్ను తన ఇంటి కోడల్ని చేస్తానని నా తోడబుట్టిన చెల్లెలకి మాటిచ్చానమ్మా ఈ పెళ్లి జరగదని తెలిస్తే దాని మొహం చిన్నబోతే నేను భరించలేను పెళ్ళంటే నీ కోపం అని తెలిసినాను చంద్రు అంటే నువ్వు ఇష్టపడుతున్నావని ఆ రోజు అన్నం తింటూ నువ్వు అన్న మాటలు విని పొరపడ్డాను తొందరపడే మాటిచ్చానమ్మా ఈ తన్ని పొరపాటు మన్నించు ఈ ఒక్కసారి నా మాట నిలబెట్టమ్మా జన్మంతా రుణపడి ఉంటాను ఈ పెళ్లి వల్ల నీకేమాత్రం కష్టం కలిగినా నీ కళ్ళల్లో ఆనందం కాకుండా చింతాకంట దుఃఖం కదిల్లా దానికి పూచి నాది చంద్రుడు నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాడమ్మా ఒప్పుకోమ్మా ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా నువ్వు నోరెత్తకుండా కూర్చుంటే నువ్వు నా పక్షం అనుకున్నాను చివరికి నువ్వే నా మెడ కూర బిగిస్తావన్నమాట తప్పమ్మా ఇది ఉరి కాదు నీ జీవితానికి శోభం తెచ్చే వజ్రాల హారం అలాగే నాన్న కర్మకాలి మీ కడుపున పుట్టిన పాపానికి నా బ్రతుకు నిందించే అధికారం మీదైపోయిందనమాట ఏ పశువు కడుపులోనో పక్షి కడుపులోనో పుట్టుంటే ఎంతకంటే స్వతంత్రంగా బ్రతుకుండేదాన్ని సరే పెళ్లి చేసుకుంటాను మీ ఇష్ట ప్రకారమే చేసుకుంటాను మీ తృప్తి కోసమే చేసుకుంటాను కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి పెళ్ళయ్యి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జన్మలో ఇంటికి ముందొక్కడు ఏమిటండి మీ కూతురు ప్రతిజ్ఞలు చేస్తాంది అమ్మా
నువ్వేం కంగారు పడకు గారాలు కూతురు కదా కొంచెం గిరవాణం పోతుంది ఆ పెళ్లి కాస్త కానిచ్చేయండి మూడు నెలలు తిరగకుండానే మళ్ళీ వచ్చి అమ్మా నా శ్రీమంత చేవే నిన్ను అమ్మమని చేసేస్తాను అంటుంది కానీ కానీ పెళ్లి పనులు బోళ్ళు ఉన్నాయి ఇంకా కళ్ళెందుకండి మీ కళ్ళని నిజమే అమ్మాయి అక్కడ గదిలో మీకోసం వెయిట్ చేస్తుంది పదండి సిగ్గుపడతారు పదండి ఆడది మగవాడికి బానిస కాదు మగవాడే ఆడదానికి బానిస శివుడు అర్ధనారీశ్వరుడు కాదు అర్ధనారీశ్వరి నేను చచ్చినా పెళ్లి చేసుకోను గొప్ప చదువులు చదివి పెద్ద పదవులు అలంకరిస్తాను నీ పేరెంత తీయనైందో నీ జ్ఞాపకాలు కూడా అంత మధురమైనవి ఇన్నాళ్ళు ఆ తలపులతోనే తృప్తి పడేవాణ్ణి కానీ ఇప్పుడు మనిద్దరం ఒకటైపోయిన తర్వాత తలపులు తనవులు కూడా ఒక్కటైపోవాలని తహతహలాడిపోతున్నాయి మధు ఏమిటిది తమాషా చేస్తున్నావా అవును అందరూ కలిసి నన్ను నా పోతుకుని తమాషా చేశారు ఇంకా మీతో నాకు తమాషా ఏంటి అసలు మీరెవరు నేను నీ చంద్రుని నీ మీదున్న ప్రేమతో మీ నాన్న మీదున్న పగను కూడా చంపుకున్న నీ చందమామని నాన్సెన్స్ చందమామ అంటే చందమామ ఎవరో పసిపిల్లలు చెప్పండి కాకమ్మ కథలు ఎప్పుడో జరిగి అప్పుడే మర్చిపోయిన పెళ్లిని అడ్డుపెట్టుకుని నా మీద అధికారం చెలాయించాలని చూడకండి తాళి కట్టారు కదా అని కుక్క పిల్లల తోకాడించుకుని నీ బూతి నాకు మీరు చెప్పినట్లు పడుండేదాన్ని కాదు నెవర్ నేను నీ బానిసను కాను బానిస మిమ్మల్ని బానిసని ఎవరన్నారు మేడం మీరు మా ప్రేమ సామ్రాజ్యానికే పట్టమహి యు ఆర్ మై వైఫ్ యు ఆర్ మై లైఫ్ నా జీవితంలో అమృతం నింపవలసిన నా శ్రీమతివి నా మధుమతివి నేను మీ జీవితంలో అమృతాన్ని నింపుతాను మీరు నా ఆశయాన్ని కాల్చేసి నా బ్రతుకులో నిప్పులు పోయండి మీ కళ్ళబోలి మాటలు నమ్మేంత పిచ్చిదాన్ని కాదు ఆడవాళ్ళని ఉద్ధరించాలని కంకణ కట్టుకున్నదాన్ని నా పేరు మధు అయినంత మాత్రాన ఏ అడ్డమైన తుమ్మిద నన్ను దోచుకోలేదు అవును ఈ ఒక్క తుమ్మె తప్ప అంతే కదూ Mr. Chandrasekhar. Yes, Mrs. Chandrasekhar. Shut up. You're not my master and I'm not your mistress. నా ప్రాణాలు హరించాలనుకుంటే మళ్ళీ నా ఒంటి మీద చేయవేయండి. మధు. Yes. నేను బ్రతికుండాలనే ఉద్దేశం మీకు ఉందా లేదా? ఉంది మధు. నేను ఉన్నా లేకపోయినా నువ్వు ఉండాలి బాగుండాలన్నదే నా ఆశ. అయితే నన్ను తాకండి. మీరు ముట్టుకున్న మరుక్షణం నేను చచ్చిపోతాను. ఎందుకు? ఎందుకు నిన్ను నేను తాకకూడదో చెప్పగలవా మధు? నీ అవసరం నాకు లేదు. అందుకు అయితే ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు నా చేత తాళింతు కట్టించుకున్నావు మా వాళ్ళ బలవంతం వల్ల వాళ్ళు మీకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసి నా ఆశయాన్ని ఈ లోకానికి ఎలుగెత్తి చాటాలనుకున్నాను కానీ కన్నవాళ్ళు నా గొంతు కోసారు ఈ తాచు పాముని నా మెడ చుట్టూ బిగించి నన్ను సంసారం అనే నరకకూపంలోకి తోశారు అయినా నేను మీకు లొంగను లొంగి బానిసగా బ్రతకను ఏనాటికైనా నా ఆశయాల్ని నెరవేర్చుకుంటాను అంతవరకు మీరు నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ క్షణమే కన్ను మూస్తాను గుర్తుంచుకోండి ఆల్ రైట్ మధు ప్రేమమై కోల పడి ముందుగా నీ మనసు తెలుసుకోలేకపోవటం నాదే పొరపాటు అందుకు పెద్ద శిక్ష విధించావు కాలేజీలో నీ ఉపన్యాసాలు కాలేజీ వరకే పరిమితం అనుకున్నాను కానీ అవి మన సంసారాన్ని కూడా కలుషితం చేస్తాయని నేను అనుకోలేదు మధు మనిషి ఎదిగిన నీ మనసు ఇంకా పెరగలేదు అది పెరిగి నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించే వరకు నీకు నువ్వుగా మనిద్దరి మధ్యన కట్టిన ఆశయాల గోడల్ని దాటి వచ్చి నన్ను ముట్టుకునే వరకు నిన్ను నేను ముట్టను దిస్ ఈజ్ మై ప్రామిస్ మాటైతే ఇచ్చాను కానీ మనసూరుకోవద్దు మధుయ్య లేకపోయిన తర్వాత మనసు మాత్రం ఎందుకు ఎక్స్క్యూజ్ మీ ఒకసారి లేస్తారా Thank you.
ఒక మహాకవి అన్నాడట నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని పగటితో రేయి అన్నది నన్ను తాకరాదని అలా ఉంది మన కథ ఫస్ట్ నైట్ గుడ్ నైట్ మధు మీ ఇద్దరు ఏ పరపచ్చాలు లేకుండా అన్యోన్యంగా ఉండాలని పొద్దున్నే గుడికెళ్ళి అచ్చం చేయి చూస్తున్నానమ్మా అబ్బే మా ఇద్దరి మధ్య అలాంటి గొడవలేం లేవతయ్యా నాకు తెలుసమ్మా నా కోడలు బంగారం చూడమ్మా ఆ ఇడ్లీలు అలా ఉంటే చల్లారిపోతాయి వాడికి టిఫిన్ వేడివేడిగా లేకపోతే కేకలేస్తాడు అవును అబ్బాయి ఎక్కడా మధు మధు అబ్బా ఎందుకో పిలుస్తున్నాడు చూడమ్మా ఆయన అలాగే ఊరికి పిలుస్తూ ఉంటారతయ్యా త్వరగా రా వీపు రుద్దాలి వీపు రుద్దాలట వెళ్ళమ్మా పొండతయ్యా నాకు సిగ్గుగా ఉంది భర్త దగ్గర సిగ్గుపడితే ఎలాగమ్మా నువ్వు కాకపోతే వాడికి ఎవరు చేస్తారు ఇక మీద వాడి ఆలన పాలన అంతా నీదేనమ్మా వెళ్ళు ఏమే మధు ఎన్నిసార్లు పిలవాలి ఏమిటా నీకు నిన్ను పెళ్లి చేసుకుంది ఇలాంటి పనులన్నీ చేస్తావని రారా నేను రాను నాకు అలాంటి పనులు అలవాట్లేదు అలవాటు నేను చేస్తాను ఏమిట్రా ఈ రూపం ఇది చంద్రశేఖరుడు విశ్వరూపం అమ్మా పడవ తిరిగే కొద్దీ నీకు సిగ్గు లజ్జ లేకుండా పోతున్నాయి అమ్మా నేను సిగ్గుపడితే నువ్వు నాయనమ్మ ఎట్ట అవుతావే ఏమండి నువ్వు నన్ను ఏమండి అని పిలిచావా ఆహా నీ మెడలో తాళి కట్టిన భాగ్యానికి నా జన్మ సార్థకం అయిపోయింది మగాడు అనిపించుకున్నాడు రాత్రి మీరు చెప్పింది ఏమిటి ఇప్పుడు చేసింది ఏమిటి మరీ అలా చూపులతో కాల్చేయక దేవి మారిపోతాను చూడు ఇచ్చిన మాటను తప్పే దుర్బుద్ధితో నిన్న ఇక్కడికి తీసుకురాలి ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను మా అమ్మకి నేనంటే ప్రాణం నాకు నువ్వంటే ప్రాణం మన ఇద్దరి మధ్య ఉన్న మొదటి ఒప్పందం మా అమ్మకి తెలిస్తే గుండె బగిలి చచ్చిపోతుంది ఈ వయసులో ఆవిడని బాధ పెట్టడం అంత మంచిది కాదు అందుకే ఈ చిన్న నాటకం ఆడాను నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న నాటకాలు ఆడితే బాగుంటుంది అది చెప్పడం కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను సార్ సార్ ఏంటి సార్ అలా దిగులుగా కూర్చున్నారు దిగులా అబ్బే ఏం లేదే ఊరుకోండి సార్ కొత్త పెళ్లి కొరకు ముఖం కరెంట దీపంలాగా కలకల్లా ఆడిపోద్ది మీరేంటో ఆరిపోతున్న కొవ్వొత్తిలేక కొంపలన్నీ మునిగిపోతున్నట్టు కూర్చున్నారు సార్ మీ బాధ నాకు అర్థమైంది సార్ ఏమిటి అర్థమైంది నీ మొహం ఆవు తనేసింది కదూ చిన్నమ్మ ఏమిటో మాటలు క్షమించండి సార్ అలవాట్లో పొరపాటు అయిపోయింది అదే అమ్మగారు మిమ్మల్ని దగ్గరికి రానివ్వటం లేదు కదూ సిగ్గు పడకండి సార్ ఇలాంటి విషయాలు ఎవరో ఒకరితో చెప్పుకుంటే గానీ సమస్యలు పరిష్కారం కావు ముగ్గురు పిల్లల ముగ్గురిని ఈ విషయంలో నాకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ సార్ ఆడవాళ్ళకి సిగ్గెక్కువ సార్ వాళ్ళకి చీరలు కొనిపెట్టి ఇన్నగలు కొనిపెట్టి సినిమాలు చూపెట్టి ఐస్ చేసి పారేయాలి సార్ అవన్నీ ఎప్పుడూ అయిపోయాయిరా నేనెంత దగ్గర కావాలనుకుంటున్నానో తనంత దూరంగా వెళ్ళిపోతుంది ఓహో మీరు దగ్గర కావాలనుకుంటే ఆవిడ దూరంగా వెళ్ళిపోతుందా అయితే ఓ పని చేయండి సార్ మీరు దూరం కండి ఆవిడ చీ అని అనుకోండి మీరు చీచి అనండి ఆవిడ ఫోన్ అనుకోండి మీ బాబా అనండి అలా అని చెప్పి మని మూతి బిగించి కూర్చోండి ఆవిడే టక్కున దగ్గరికి వస్తుంది కొత్తగా పెళ్ళైన మూడు పెళ్ళాలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు నా కొడుకు కోడలు చిలకా గోరింకల్లా ఆడుకుంటుంటే కళ్ళారా చూసి ఆనందించాలనుకున్నాను అయినా అంత అదృష్టం నాకెక్కడిదిలే ఎరా చంద్రు అదేదో మనసు కష్టపెట్టుకుంది నువ్వైనా నవ్వుతూ నాలుగు మాటలు మాట్లాడుతుగా అదేమిట్రా సకల్లోనే చేయగలుగుతున్నావు ఆకలి గలేదు ఆకలి లేకపోతే వండినంత ఎవరు తింటారా మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి నోరు బిగదీసి కూర్చుందే ఆవిడ గారు నోరు పగలు తీసి నోట్లో కుక్కు మధు ఏమిటమ్మా మీ ఇద్దరి మధ్య నిశ్శబ్దం మీకు ఎలాగుందో గాని నేను మాత్రం భరించలేకపోతున్నాను వాడిని నిన్నేమన్నా అన్నాడా చెప్పమ్మా మరెందుకు మీరిద్దరు మాట్లాడుకోవడం లేదు మేమిద్దరు మాట్లాడుకోవటం లేదని ఎవరు చెప్పారు అత్తయ్య మీకు మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏ గొడవ లేదు
మీ అబ్బాయి గారి గురించి మీకు తెలుసుగా నన్ను ఉడికించడానికి ఏదో ఒకటి అంటుంటారు నేను బిగుసుకుపోతూ ఉంటాను కాసేపు చిన్న గాలి వాన అంతే ఏంటో తేలా చూస్తున్నారు మీకు ఇంకా నమ్మకం కలగలేదా రండి చెప్తాను ఏమండి మన ఇద్దరం నవ్వుతూ మాట్లాడుకోవటం లేదని అత్తయ్య గారు మన మీద అనుమానం పడుతున్నారు మన మధ్య ఏ గొడవ లేదు కదండి మన ఆనందంగానే ఉన్నాం కదండి మన రోజు నవ్వుకుంటున్నాం కదండి వాళ్ళే వారే అత్తయ్య అవును ఎందుకు మాట్లాడుకోవటం లేదు బాగానే మాట్లాడుకుంటున్నావు పొద్దున్నే మాట్లాడుకుంటున్నావు మధ్యాహ్నం మాట్లాడుకుంటున్నావు సాయంత్రం మాట్లాడుకుంటున్నావు అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఆనందంగా నవ్వుతూ మాట్లాడుకుంటూనే ఉన్నావు కానీ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి పాపం అమ్మకి నీకున్నన్ని తెలివితేటలు లేవు కదా అందుకే అనుమానం పడుతుంది కదమ్మా అత్తయ్య మీ అబ్బాయి అప్పుడప్పుడు బలే గమ్మత్తుగా మాట్లాడతారు మంచి జోకర్ ఏమండి నాకు నిద్ర వస్తున్నది రండి వెళ్దాం అలాగే తనత్తయ్య ఏమిటలా చూస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది మీరు నాకు మాట ఇచ్చారు నన్ను తాకనని నిద్ర వస్తోంది రండి పడుకుందాం అన్నావుగా అందుకే వచ్చాను ఇప్పుడు తాకొద్దంటే ఎలా అదంతా నటన అత్తయ్య కోసం అలా అన్నాను ఇది నటనే అనుకో అత్తయ్య కోసమే కాసేపు కాపురం చెయ్యి లేకపోతే నేనే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది నా ఇష్టం లేదా నన్నేం చేయలేదు మీ ఆట నా దగ్గర సాగవు I care for you. I care for your feelings. Nirbhayanga padukum. Good night. మనసు ఆ ఇద్దరి మధ్య ముద్దుగా మారేది నాడే ఒళ్ళోనే సంసారం
ఆగిపోయిన చదువును పూర్తి చేసి నాకంటూ ఒక సొంత జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆఫీస్కేగా మీ కారులో కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా నన్ను? నేను కారు కొన్నది నా సొంతం కోసం, నాకు సొంతమైన వాళ్ళ కోసం, నాకు సొంతం కాని వాళ్ళ కోసం కాదు. పబ్లిక్ మనుషులకి పబ్లిక్ బస్సులు ఉంటాయి. ఐఎమ్ సారీ, బస్ ఛార్జీ కావాలి కదూ. నిన్ను తాకితే తల పగిలిపోతుందిగా అందుకని. హాయ్ మధు, ఏమిటే చూపు నాతి, మ్యారేజ్ అయ్యా కూడా కాలేజీకి వచ్చా? మన రజనీకి పోటీయా? చచ్చా, నాకు మధుకి పోలికేమిటి? మా వారికి విదేశాల్లో ఉద్యోగం కదా, ఖాళీగా ఉండలేక కాలేజీలో చేరాను. మధు వాళ్ళ ఆయనకి ఊళ్ళోనే ఉద్యోగం, హాయిగా కాపురం చేసుకుంటూ కాలక్షేపానికి కాలేజీకి వచ్చింటుంది. కబుర్లు లేదు, కాలక్షేపం లేదు. మీరంతా పెళ్లి రోజు వాగారుగా, కబుర్లు చెప్పి నేను మొగుడు దాసం అయిపోయినని అది కాదని నిరూపించుకోవడానికి నేను కాలేజీకి వచ్చాను. మీ అందరికి ఇంకో విషయం తెలుసా, ఆయన ఇంతవరకు నన్ను తాకనివ్వలేదు, అంత దూరంగానే ఉంచాను. నిజంగానా? ఇంపాసిబుల్ కదే, టెంప్టేషన్ కలగడం లేదు. నాకు సినిమాలు చూస్తేనే టెంప్టేషన్. మధు, నువ్వు చెప్తుంది నిజమేనా? అవునే, అక్షరాల నిజం. అయితే నువ్వు తప్పు చేస్తున్నావు. నాన్సెన్స్! ఈ పతివత గారు చెప్పే పాత చింతకాయ కబుర్లు వినొద్దు మధు. మొగుణ్ణి అలా కాలికి నువ్వు తగ్గుపెట్టి ఉంచాలి. నువ్వు సాధించిన ఈ ఘన విజయానికి చిహ్నంగా మా అందరికి పార్టీ ఇప్పించు. చలో క్యాంటీన్ కి. తీసి ప్రయోజనం ఏమైనా ఉందా? ఐ మీన్, లైట్ ఉన్నా లేకపోయినా మన మధ్య చీకటే కదా, అలానే ఉండని, కనీసం పుస్తకమైనా చదువుకుంటాను. దీనికి కూడా గతి లేదు. నా కాలేజ్ ఫీజుకి పుస్తకానికి 500 కావాలి. మిమ్మల్ని అడుగుతుంటా. ఓహో, నన్నే అడుగుతున్నావా? నీలో నువ్వే చెప్పుకుంటున్నావేమో అనుకున్నా. ఇంతకీ ఇస్తారా లేదా? పాడది ఒక్కసారిగా 100 సంపాదించాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏమిటో అవి? ఒకటి, మొగుడుతో సక్రమంగా కాపురం చేయాలి. అది జన్మలో జరగదు.
రెండు కష్టపడి ఒళ్ళొంచి ఎక్కడైనా పని చేయాలి నేను లక్షాది గారి చంద్రశేఖర్ గారి భార్యని ఎక్కడికైనా వెళ్ళి పని చేస్తే మీ పరువు పోతుంది అబ్బా ఈ విషయంలో నన్న నా భార్యని ఒప్పుకున్నావు చాలా సంతోషం బెడ్రూమ్ లో భార్యగా ఎలాగో నీ డ్యూటీస్ ను సక్రమంగా చేయటం లేదు కనీసం ఇంటి కోడలుగానన్న నీ డ్యూటీస్ అని సవ్యంగా చేయి ఏమిటో ఆ డ్యూటీస్ ఇల్లు ఉడవటం వంట చేయటం బట్టలు ఉతకటం అప్పుడప్పుడు నా వీపు రుద్దటం ఇలాంటి అడ్డమైన పనులు నేను చేయను ఇవన్నీ అడ్డమైన పనులు అనుకుంటే నువ్వు అడిగినప్పుడు అలా డబ్బులు ఇవ్వటం నాకు కూడా అడ్డమైన ఖర్చే ఇంట్లో పని వాళ్ళకి ఇచ్చి నీకు ఇచ్చి మధ్యలో నేను క్షౌరం అయిపోవాలా డబ్బులు కావాలనుకుంటే ఈ పనులన్నీ చేయి లేదంటే నీ ఇష్టం కళ్ళల్లో ఉన్న కారం అంతా కూరల్లో వేసేలా తినేది మనుషులు కొత్త నెయ్యి ఉంటే తగలే చీపురుతో ఉడిచినంత మాత్రాన చెత్తపోతుందా మనసు శుభ్రంగా ఉంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది బట్టలు ఉతికితే వీపు చిరిగిపోతుంది అవి నీ బాబు గుట్టించిన బట్టలు కాదు నా కష్టార్జితం మంచి నీళ్ళు తీసుకురామని చెప్పి ఎంతసేపు అయింది త్వరగా తీసుకురా మనుషులు ముట్టుకునే శబ్దం చేసావు సరే కనీసం ఇంట్లో ఉన్న వస్తువులన్నా గట్టిగా పట్టుకోవద్దు గాజు వస్తువులు కింద పడితే పగిలిపోతాయి మళ్ళీ అతుక్కు కాలేజీకి వెళ్తున్నాను మంచిది జీతం మామూలుగా పని మనుషులకి మహా ఇస్తే నెలకు 50 రూపాయలు ఇస్తారు నువ్వు చేసిన డ్యామేజ్లు పోను 25 రూపాయలు మిగిలింది అది నేను నెల అడ్వాన్స్ గా ఇస్తున్నాను చూడు ఇంతకంటే ఎక్కువ కావాలనుకుంటే వెళ్ళి నీ బాబుని అడుగు నా సంపాదన నా సంసారం కోసం నీ జలసాల కోసం కాదు వినపడలేదు వినపడదు నా ఆవేదన మీకు వినపడినప్పుడు మీ పిలుపు మాత్రం నాకెలా వినబడుతుంది ఏమిటమ్మా మాటలు మేమేం చేసామని ఎందుకు మమ్మల్ని ఆడిపోసుకుంటాం అదే ఏం లేదు చాలా సింపుల్ నన్ను సంసారం అనే శ్మశానంలో పాతి పెట్టేశారు మధు కాలేజీకేగా నీ కాళ్ళు డ్రాప్ చేస్తా అక్కర్లేదు మీరే నాకు లేనప్పుడు నీ కారు ఎందుకు మీ కనికి రాదు అనుకో థ్యాంక్స్ మధు ఎందుకత్తయ్య ఇంతలో కంగారు పడతారు మధుకు మనం బలవంతంగా పెళ్లి చేశాం కదా అందుకని ఆవిడ సాధిస్తుంది మధు మన ఇంట్లో 2 రోజులు ఉంటే అన్ని సర్దుకుంటాయి అత్తయ్య మనం వెంటనే వెళ్ళి మధుని తీసుకొద్దాం చూసి చాలా రోజులైంది అమ్మా మధు ఎవరొచ్చారు చూడమ్మా ఎవరత్తయ్య వీళ్ళు అదేమిటమ్మా అలా అంటావు మీ అమ్మా వదిల్లు నాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరే సరే ఏదో వచ్చారు కాఫీ నీళ్ళు పంపించండి అమ్మా మధు మధు ఎవరిని మీరు పిలిచింది నిన్నేనమ్మా నా గారాల కూతురు మధుని కూతురా మీరేదో పొరపాటు పడి ఉంటారు నేను అనాథని ఏ దిక్కు లేకుండా అగోరిస్తున్న నన్ను తినవలసిన అవసరం ఎవరికీ లేదు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు నేనిప్పుడు మధు మధుని కాదు ఆమె చచ్చిపోయింది నేనిప్పుడు
మిస్సెస్ చంద్రశేఖర్ని. మధు, 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 నా కోసం తలుపు తెరువమ్మా. అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోమ్మనుంది. కన్న కూతుర్ని కళ్ళారా చూద్దామని గంపెడాస్తో వెళ్ళాను. మీ కూతురు నాకు బాగానే బుద్ధి చెప్పింది. ముక్కు మొహం లేకుండా మాట్లాడి నా మొహం మీద తలిపేసింది. తలు తీసేసినట్టు అయింది అనుకోండి. మధుకి మన మీద అంత కోపం ఎందుకో అర్థం కావట్లేదు మావయ్య. మనం బలవంతంగా పెళ్లి చేశామని మనసు కష్టపెట్టుకుందేమో అనుకున్నాం. అయినా ఇప్పుడు భార్య భర్త ఆనందంగా ఉంటున్నారు కదా. వాళ్ళిద్దరు ఆనందంగా ఉన్నారు లేదు నువ్వు కళ్ళారు చూసావా? మన బజార్లో కనిపించినప్పుడు కూడా మధు ఏడుస్తూనే ఉంది. నానా అక్కడ ఏదో జరుగుతుంది నాకు అనుమానంగా ఉంది. అనుమానం కాదురా, పరమ సత్యం. ఈ పెళ్లి నాకొద్దు నాన్న అని గగ్గోలు పెట్టి ఏడుస్తున్నా వినకుండా దాని మెడలు వంచి మూడుముళ్ళు వేయించాను. ఆ తాలిబొట్టు నేను అనుకున్నట్టుగా వజ్రాల హారం కాదు, మధు భయపడ్డట్టు ఉరితాడయ్యింది. సీను నానా వెళ్దాం పద. నా కూతుర్ని ఇంట్లో సుఖపడుతుందని నీకు భార్యగా చేశాను, అంతేగాని నీలాంటి అందగారు దొరకగాదు నీ కాళ్ళు గడి కన్యాదానం చేసి భార్య మనసు నొప్పించకుండా కాపురం చేయలేని వాడివి. అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? దాన్ని హింసించడానికి నా మీద పగ సాధించడానికే ఇదంతా. ఒక్క నిమిషం, కాస్త నెమ్మదిగా మాట్లాడతారా? నేను నా భార్య అన్యోన్యంగా కాపురం చేయట్లేదనే సంగతి తెలిస్తే మా అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. ఆహా, అమ్మంటే అంత ప్రేమ ఉన్నవాడి మరీ పాపిస్తుందని నా తలపడ్డావు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీ కూతురు మీదే మనసు పెట్టుకుని బ్రతుకుతున్నాను మావయ్య. నీకు నాకు మధ్య పచ్చగడ్డి భగ్గుమంటున్నా సిగ్గు విడిచి నీ కూతుర్ని చూడాలని వెతుక్కుంటూ కాలేజీకి వెళ్లి చూశాను. ఆమె మీద నేను మనసు పడుతున్నానన్న సంగతి తెలిసిన తర్వాతనే నువ్వు నా ఇంటికి గడప తొక్కావు. నీ కూతురు మనసు తెలిసి ఆమెకు పెళ్ళంటే ఇష్టం లేదనే సంగతి గ్రహించి కూడా ఆ నిజాన్ని దాచి నా మెడకు కట్టావు. తప్పు నీదేనా నిన్ను వేలెత్తి చూపించడం లేదు, సర్దుకుపోవడానికే ప్రయత్నిస్తున్నాను. నీ కూతుర్ని నీ మీద ఉసుకొలిపేంత నీచుని కాదు మావయ్య నేను. అయినా మధు ఇప్పుడు మీ కూతురు కాదు, నా భార్య. మరి ఇదంతా ఏమిటయ్యా? మధు ఎక్కడ? మధు ఇంట్లో లేదు మావయ్య. తన ఆదర్శాలను నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ కాలేజీకి వెళ్ళి. చంద్రు పొరపడ్డానయ్యా, నా కూతురు కన్నీళ్లు పెట్టిందని తెలిసి నీ మనసు బాధ పెట్టాను. మధు నా గారాభం వల్ల ఇలా తయారైంది, దాన్ని నువ్వే ఓ దారికి తీసుకురావాలి. నీ ఇంట్లో వెలుగు, నీ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడే నా మనసుకు శాంతి. మావయ్య వస్తా. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, రండి మీకు శుభవార్త. ఏమిటో? మీ అత్తగారు ఉత్తరం రాసింది. అలాగా, బావగారు బాగున్నారట? ఆ విషయాలు ఏం లేవు, నన్ను మాత్రం వెంటనే బయలుదేరమ్మని రాసింది. ఎంతో అవసరమైన పని తప్ప అత్త ఎలా రాయరు? సరే నువ్వు పని చేయి, రేపు పొద్దున వర్ష ఎక్కించేస్తాను, వెళ్ళిపో. ముఖ్యమైన పని అయితే వెంటనే నాకు టెలిగ్రామ్ ఇవ్వు, నేను బయలుదేరొస్తాను. ఇదిగో, నేను చెప్పింది చెప్పినట్టుగా మీ అన్నయ్యతో చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఒట్టు మనిషి కావు, నీకు సాయం కోసం నన్ను తీసుకెళ్ళటానికి వచ్చావు. అర్థమైందా? అలాగే చెప్తాను, కానీ అసలు ఏమిటమ్మా గొడవ? తర్వాత చెప్తాలే. ఏంటిది కమల, ఉదయం నువ్వు రావటం ఏంటి, అత్తయ్యని తీసుకెళ్ళిపోవడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది, కాళ్ళు చేతులు ఆడటం లేదు. అత్తయ్య మీరు కమలతో వెళ్ళే తీరాలా? అవునమ్మా, రెండే రెండు రోజుల్లో వచ్చేస్తాను. అంతేనా? లేక నా మీద ఏదైనా మనసు కష్టపెట్టుకుని వెళ్ళిపోతున్నారా? పిచ్చిదానా, నీ మీద నాకెందుకే కోపం? నువ్వు ఈ ఇంటి దీపానివి, చంద్రు నువ్వు హాయిగా కాపురం చేసుకోవాలనే నా కోరిక. అత్తయ్య మీరు లేకుండా నేను ఇంట్లో ఎలా హాయిగా ఉండగలను? పెద్ద దిక్కు, మీరు లేకపోతే నాకు పిచ్చి పడుతుంది. ప్లీజ్ కమల, అత్తయ్యని తీసుకెళ్ళొద్దు, నన్ను ఇంట్లో ఒంటరిదాన్ని చెయ్యొద్దు. ఒంటరితనమా? భలే దాని వదిన, కొండంత అన్నయ్య తోడుండగా నువ్వు ఒంటరిదాన్ని ఎలా అవుతావు? నాలుగు రోజులు అమ్మ నా దగ్గర ఉంటుంది, అన్నయ్యతో అంతా ఏకాంతమే, బాగా మజా చూసి. అలా మాట్లాడక కమల, నా బాధ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. అందుకే నాకేం చెప్పొద్దు, మేము వెళ్ళిన తర్వాత తీరిక మీ ఆయన చెవులు చెప్పుకో. హాయ్ అన్నయ్య, ఇచ్చేసాడు అన్నయ్య. కమ్మీ, ఎప్పుడు వచ్చావు? మధ్యాహ్నం వచ్చాను. వాళ్ళుడే ఉన్నాడు, పెళ్ళాం ఎప్పుడు పుడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. మీ శ్రీవారు, అదే పుస్తకాల పురుగు కవి భయంకర మహాకవి కాళిదాస్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇదేమిటి, ఈ సూట్ కేసులు ఎక్కడ పెట్టారు? అమ్మ నిన్ను వెంటనే బయలుదేరుతున్నావు. ఎక్కడికి? మా ఊరికి. మీ ఊరికా? ఏమిటమ్మా ఇది హఠాత్తుగా? ఏం లేదురా, కమలకి ఒంట్లో బాగుంటలేదట, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది.
నిన్ను తీసుకెళ్ళడానికి తన ఇక్కడికి వచ్చిందా లేక వెళ్ళిపోదాం నువ్వే దాన్ని ఇక్కడికి పిలిపించావా ఏమంటన్నా అలా అంటావు అమ్మ నీకు మాత్రమే అమ్మా నాకు కదా నాలుగు రోజులు అమ్మ నా దగ్గర ఉంటుంది నువ్వు వదిన జంటగా హాయిగా ఉండండి హాయి ఏమ్మా నిజంగా వెళ్ళి తీరాలా వెళ్ళక తప్పదురా సరే పదండి నువ్వెక్కడిగిరా మిమ్మల్ని బస్ ఎక్కించి వస్తాను తీసుకోమ్మా జాగ్రత్తగా వెళ్ళండమ్మా ఉంటానమ్మా రే చంద్రు అక్కడ ఎన్ని రోజులు ఉంటావమ్మా మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని మాట వరసకైనా అడగకుండా వెళ్ళిపోతున్నావు కదరా నువ్వు వెళ్ళేది తిరిగి రావటానికే అయితే నేను ఆ మాట అడిగినా దానికి అర్థం ఉంటుంది నువ్వు అనుకున్నది ఇక్కడ జరిగే వరకు నువ్వు తిరిగి రావు కానీ ఇక్కడ జరగాల్సింది జన్మలో జరగదని నాకు తెలుసు చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగిందిరా మధు మొగుడు సంసారం ఈ విలువలేమీ దానికి తెలియదు మూడో మనిషి నేను అడ్డంగా లేకపోతే నన్న నిన్ను అర్థం చేసుకుని దగ్గర అవుతుందేమోనని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అది అర్థం చేసుకుని దగ్గరకు రాకపోతే ఎల్లకాలం నువ్వు నాకు దూరంగానే ఉండిపోతావు అమ్మా అంత మాట అనుకురా నా ఇంట్లో చీకటి పోయి తొందరలో వెలుగొస్తుంది నా కొడుకు కోడలు కలకలాడుతూ కాపురం చేస్తారు నాకు పన్నెండింటి మనవడు పుడతాడు ఆ రోజు ఎంతో దూరంలో లేదు ధైర్యంగా ఉండు బాబు వస్తానమ్మా అత్తయ్య వెళ్ళిపోవటానికి నేను కారణం కాదు సంగతి నాకు కూడా తెలుసు ఈ ఇంట్లో ఇద్దరి మధ్యన మూడో మనిషి లేకపోతే మనిద్దరం ఒక్కటైపోతామేమోనని మా అమ్మ ఆశ అందుకే ఒక్క క్షణం కూడా నన్ను విడిచిపెట్టి ఉండలేని మా అమ్మ ఈనాడు మనసు చంపుకుని నాకు దూరంగా వెళ్ళిపోయింది అమ్మ వెళ్ళటానికి కారణం నువ్వు కాకపోయినా ఆమె తిరిగి ఇంటికొచ్చేలా చేయగలిగిన శక్తి నీకు మాత్రమే ఉంది నువ్వు గీసుకున్న గీతను నువ్వే దాటి యువతలకు రాగలవా
ఇంట్లో మళ్ళీ నవ్వుల పువ్వులు పూయించగలవా? మధు, కలవని మనసులతో మనిద్దరం ఇంట్లో కలిసి ఉండటం అంత మంచిది కాదు. పిచ్చి మనసు ఏనాడైనా నా మాట వినకపోవచ్చు. వల్లమాలిన ప్రేమ హద్దుమీరి పగైపోవచ్చు. ఆ పగతో నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. అందుకే ఈ రోజు నుంచి నేను ఆఫీసులోనే ఉంటాను, ఇంటికి రాను. ఇదిగో ఈ డబ్బు తీసుకో, నీ ఇష్టం. ఏదైనా అవసరమైతే ఆఫీసుకు ఫోన్ చేయి. గుడ్ బై. మధు, తల వరకు మునిగి ఇప్పుడు భయపడుతున్నావు. మగవాళ్ళందరూ ఒకేలా ఉంటారు అనుకోవడమే నువ్వు చేసిన పొరపాటు. మీ వారికి బానిస కాకూడదని ఎదురు తిరిగావు, కానీ ఆయనే తలుచుకుంటే నిన్నెప్పుడో లొంగ తీసుకునేవాడే. బట్ చంద్రశేఖర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్. నిన్ను ప్రేమతో జయించాలని చూస్తున్నాడే కానీ బలవంతం చేయాలని ప్రయత్నం చేయలేదు. ఆయన చేసిన ఒకే ఒక పెద్ద తప్పు, అర్థం చేసుకోలేని నిన్ను ప్రేమించడం. అలా ప్రేమించే భర్త నాకే గనక దొరికితే నా ప్రాణాలు ఇచ్చేదాన్ని, కానీ నాకంత అదృష్టం. నిజం మధు, మూడేళ్ల క్రితం నేను నీలాగే మొండి పట్టుదలతో, సమాన హక్కులంటూ అర్థం లేని ఆవేశాలతో మా వారికి లొంగకుండా గడిపాను. ఆయన విసిగిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇంతవరకు తిరిగి రాలేదు. సమాజంలో గుట్టుగా బ్రతకడం కోసం మా వారు ఫారిన్ వెళ్ళిపోయారని అబద్ధం చెప్పి నా ఒంటరి బ్రతుకు నడవటానికి చదువు అవసరమని కాలేజీలో చేరాను. మధు, నా నవ్వులన్నీ అబద్ధాలే, పశ్చాత్తాపంతో పెట్టుకునే కన్నీరు మాత్రం నిజం. రజని, ఈ విషయం నాకేం తెలియవు. ఇంత చేతి నిజాన్ని నువ్వు మనసులో దాచుకున్నావా? అవును మధు, కానీ ఈ చేతి నిజం నీ అనుభవానికి రాకూడదు. అర్థం లేని ఆశయాలతో నీ కాపురాన్ని నాశనం చేసుకోకు. నువ్వు అనుకుంటున్న మగవాడు, ఆధిక్యత అంతా అసత్యం. సంసార సుఖం నిజం. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న ఆయన్ని మనసారా ఆదరించు, లాలించు, నిన్ను నువ్వు అర్పించుకో. ఇదిగో కాయిన్, ఆయనకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మను. నువ్వు గనక అలా చేయకపోతే ఆయన అమాంతంగా ఒక రాత్రి ఇంటికి రావడం మానేస్తారు. మళ్ళీ ఏ రాత్రి ఇంటికి రారు, నా భర్తలాగే దూరం అయిపోతారు. వెళ్ళు మధు, ప్లీజ్ వెళ్ళు మధు. సార్, మిమ్మల్ని ఎలా చూడలేకుండా ఉన్నాను సార్. నేను చెప్పిన ఈ ఒక్క చిట్కా ట్రై చేయండి సార్. ఇంకా ఏ చిట్కాలు లాభం లేదురా? అలా అనకండి సార్, దీనికి తిరుగులేదు సార్. ఈ ఒక్కసారి నా మాట మీద నమ్మకం ఉంచండి సార్. ఇది ఫెయిల్ అయితే నేను చెప్పు తీసి కొట్టండి సార్. హలో. హలో, ఆయన ఉన్నారా? ఆయన్నే మాట్లాడుతున్నాను. హలో, నేను మధుని మాట్లాడుతున్నాను. మీరు మీరు సాయంత్రం ఇంటికి వస్తారా? అదే, మీరు సాయంత్రం భోజనానికి ఇంటికి రండి. అలాగే.
అలాగే డాక్టర్
రాత్రి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది అందుకని ఈ వారం మీ మందుల బిల్ 500 దాటింది ఇవన్నీ మీరే వాడుతున్నా లేకపోతే వేరే షాప్ ఏమైనా పెట్టారా అబ్బే వాడుతున్నాం అండి మధు బాధపడకే తొందరపడింది ఎవరో కాదుగా నిన్ను కట్టుకున్న భర్తేగా అతను నిజంగా నా భర్త అయితే ఇలా రాక్షసుల్లో ప్రవర్తిస్తాడా నువ్వే చెప్పు నీ మొగుడు ఎప్పుడైనా ఇలాంటి పవర్ పని చేశాడా లేదు మరి ఇలాంటి మృగాన్ని నా మొగుడిని ఎలా అనుకోమంటావే నువ్వు చెప్పావు కదా అని ఈ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ ఫోన్ చేసి రమ్మన్నాను వచ్చాయి కానీ ఎలా బాగా తప్ప తాగి మంచి చెడు తెలియని మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లో వచ్చాడు జంతువులా నా మీద పడి తనకు కావాల్సిందేదో దక్కించుకున్నాడు ఇలాంటి వాళ్ళు కోరుకునేది ప్రేమ కాదే దేహం మధు ప్రేమ కామం ఒకే నాణ అనుకున్న బొమ్మ బొరుసు లాంటిది కామం లేని చోట ప్రేమ నిలవదు ఆ రెండు కలయికేనే సంసారం ప్రేమతో రెండు తనువులు ఒకటైనప్పుడు నువ్వు చెప్పేది నిజం కానీ ఇది అహంకారంతో చేసిన బలస్కారం అహంకారం కాదు మధు ఒక్కోసారి మమకారం వల్ల కూడా పొరపాట్లు చేస్తాడు మనిషి నిన్నెక్కడ పోగొట్టుకుంటాను అనే భయంతో తనేం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఈ పని చేశారు చంద్రశేఖరం గారు నువ్వు అర్థం చేసుకుని శాంతపడకపోతే నీ సంసారమే గంగలో కలిసిపోతుంది ఇంకెక్కడ సంసారమే అది ఎప్పుడూ సముద్రంలో కలిసిపోయింది నన్ను తన చెప్పు కింద తేలులా మార్చుకుందామని నా మీద యాగాయత్యం చేశాడు నేనెవరికి బానిసను కాను నా దారి నేను చూసుకుంటాను మధు ఆయన ఏదో అఘాయిత్యం చేశారని నువ్వు తొందరపడి తప్పటడుగువేకు తప్పు తెలుసుకుని కుమిలిపోతున్న ఆ మనిషికి తన తప్పు దిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఆ జంతువుతో కలిసి కాపురం చేయడం అన్నది ఈ జన్మ జరగదు నువ్వు కాదు కదా ఆ దేవుడు అని చెప్పిన నేను ఒప్పుకోను మధు రజని గారు తొందరపడ్డానండి దిద్దుకోలేని తప్పు చేశాను ఈ గండం నుంచి నన్ను నా సంసారాన్ని కాపాడగలిగేది మీలాంటి స్నేహితులే నా ఇల్లు చీకటి కాకూడదు నా కంటి వెలు గారిపోకూడదు అందుకు నన్ను ఏం చేయమన్నా చేస్తాను చివరికి మధు కాళ్ళ దగ్గర తలపద్దలు కొట్టుకొని చావటానికైనా సిద్ధమే నమస్కారం బాబాయ్ గారు ఏం రజని బాగున్నావా మీ ఫ్రెండ్ ఉంటే గానీ ఇంటికి రావన్నమాట మరీ నలపూస అయిపోయావు అదేం లేదండి పిన్ని గారితో పని ఉండి వచ్చాను నాతోనా ఏమిటమ్మా అది ఒక్కసారి ఇలా వస్తారా వెళ్ళు మరి నీ కూతురు దగ్గర నుంచి కబురు తెచ్చి ఉంటుంది తీసుకోండి రామ్మా పిన్ని గారు మీరు పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు అయినా నేను చెప్పేది ఆవేశపడకుండా వినండి ఏమిటమ్మా అసలు సంగతి ఏమిటి అది మన మధు గురించండి మధు గురించా ఏమైందమ్మా మధుకి అదిగో ఆవేశపడుతున్నారు లేదు నేను చెప్పమ్మా పెళ్ళైన తర్వాత మధు కాపురం ఎలా ఉందో మీకు సరిగ్గా తెలియదు కదూ నాకెలా తెలుస్తుందమ్మా నేను ఆ గడప తొక్కితే చంపుకు తిన్నట్టే అని ప్రతిజ్ఞ చేసిందిగా అలాగే కట్టుకున్న భర్తను కూడా తన ఒంటి మీద చేయవేయద్దని ఒక లక్ష్మణ్ రెగ్గేసింది అవునండి కానీ అతను మగవాడు ఉప్పు కారం తింటున్నవాడు అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఎంతకాలం మడిగట్టుకుని బ్రతకగలడు అందుకని అందుకని మొన్న ఉద్రేకం ఆపుకోలేక మధుని బలత్కారం చేశాడు బలత్కారమా అయ్యో దేవుడా పిన్నిగారు పిన్నిగారు ఛీ మతిలేని మనుషులు మగవాళ్ళకు తెలియకుండా సమస్యను పరిష్కరిద్దా ఉంటే ఈవిడ ఎంత వివేకం లేకుండా పరిగెత్తింది ఏమిటి ఏమ్మా లలితకు నువ్వు చెప్పిందంతా నిజమేనా నిజమే కానీ ఇది కావాలని చేసింది కాదు పరిస్థితుల ప్రభావం కొన్ని బలహీన క్షణాల్లో అనుకోకుండా జరిగిన ఒక ఆకస్మిక సంఘటన మీరు అర్థం చేసుకోవాలి అర్థమైంది వాడిలో పగ చల్లారలేదు అది రగులుతూనే ఉందని అర్థమైంది అది నా కూతురు జీవితాన్ని కబళించి వేసిందని కూడా అర్థమైంది ఆ రోజు అడగటానికి వెళ్తే కన్నీళ్లు పెట్టుకున్నాడు కదా అని కరిగిపోయి సర్దుకొని బతకండి సమాధాన పడి వచ్చాడు వాడొక గోముఖ వ్యాగ్రం అని ఇప్పుడు తెలిసింది వెంకు ఏనన్నా ఇంకా నిలబడ్డావే బలత్కారం క్షమించరాని అపరాధం ఇట్స్ ఎ క్రైమ్ ఆగండి తోడ పుట్టిన దాని సంసారాన్ని కూలదోసి నరకంలోకి నెట్టాలని వెళ్తున్నారే మీకు ఇది న్యాయంగా ఉందా నరకంలోకి నెట్టాలని కాదు ఆ నరకంలోంచి తీసుకొచ్చి స్వర్గంలో పెట్టుకోవాలని ఒకరి చేత తాళి కట్టించుకున్న ఆడపిల్లకి స్వర్గం పుట్టిల్లు కాదండి అత్తవారిల్లు ఒక ఆడపిల్లకి భర్త అయిన మీకు ఆ మాత్రం తెలీదా తెలుసు కానీ నేను వాళ్లాగా భార్య మీద అత్యాచారం చేసే రాక్షసుని కాదు యాజ్ ఎ లాయర్ ఆ క్రిమినల్ ని కటకటాల వెనక నెట్టడమే నా ధ్యేయం
ఇలాంటి మూర్ఖులకు సలహా ఇవ్వడానికి రావటం నాదే పొరపాటు. నా తొందరపాటుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఇది నువ్వు కావాలని చేసుకున్న పెళ్లి కాదు మధురు. అమ్మా నాన్న నీ మెడలు వంచి బలవంతంగా నిన్ను ఇంటి కోడలు చేశారు. అయినా నేను కోడలుగా చూడలేదు. పని మనిషికన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. చివరికి మగవాడే అధికారాన్ని చలాయించి నిన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేశాడు. అతను నీకు మొగుడు కాదు, నువ్వు అతనికి భార్యవు కాదు. ఒక క్షణం కూడా నువ్వు నరకంలో ఉండడానికి వెళ్ళేది. పద మన ఇంటికి వెళ్దాం. మన ఇంటికా? అవునమ్మా, నువ్వే అనుమానించుకు. జరిగినంత మర్చిపో. నీ పాలిట అదే స్వర్గం. మేమంతా నిన్ను పూలు పెట్టి చూసుకుంటాం. లేమ్మా, పద రామ్మా. మధుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఈ నరకం నుండి మా ఇంటికి తీసుకెళ్తున్నా. నేను లేనప్పుడు నా పర్మిషన్ లేకుండా మధుని ఇంట్లోంచి తీసుకెళ్లగలవని అనుకుంటున్నారా? నీ పర్మిషన్ కావాలి, బోడి పర్మిషను. మధు మా చెల్లెలు. నీ చెల్లెలికి నేను తాళి కట్టిన భర్తని. నువ్వు కట్టింది తాళి కాదు, మా మధు మెడకి ఉరి బిగించావు. ఆ ఉరిని తొలగించి నా చెల్లెల్ని రక్షించుకోవడానికే వచ్చావు. నువ్వు చేసిన పాడు పనిని పది మందిలో బయటపెట్టి అందరి చేత చీకని ఎందుకు అనిపించలేదో తెలుసా? ఈ పది రోజులు దానికి భర్తగా ఉన్నందుకు. భార్యాభర్తల మధ్య పాడు పనులు అత్యాచారాలంటూ ఏమీ ఉండవు. నా కోపం వస్తే నేను ఆమెను కొట్టచ్చు, తనకు చికాకు కలిగితే ఆమె నన్ను తిట్టచ్చు. అది వివాహం మా ఇద్దరికి ఇచ్చిన హక్కు. దీనికి పెడార్థాలు తీసి గోరంతలు కొండంతలు చేసి మా ఇద్దరిని విడదీయాలని మీ ఇద్దరు అనుకుంటే అది జరగని పని అని తెలుసుకోండి. మధు, నువ్వు లోపలికెళ్ళు. నీ కళ్ళబల్లి కబుర్లమ్మి, నీ చేతిలో చిత్రంసలు పడుతూ ఇక్కడే పడి ఉంటానికి. మధు ఇప్పుడు వంటాడ పిల్లగాదు, తోడుగా మేము వచ్చాం. మా తోబుట్టు నీ కణించి తీసుకుని వెళ్తాం, అడ్డం వస్తే నీ చేత జేలిక మేము లెక్క పెట్టిస్తాం. కబట్టరా బామ్మరిది, నా చేత జైలు కమ్మీలు లెక్క పెట్టించేంత మగాడివయ్యావురా నువ్వు. నా ఇంటికొచ్చి నన్నే బెదిరించేంత కొమ్ములు తిరిగాయిరా నీకు. ఆ కొమ్ములు విరిచేస్తాను, నీ ఒంటికి పట్టిన కొమ్ములు కరిగించేస్తాను. మరొక్కసారి నా ఇంటి గేటు మీద చేతులు వేశారో ఆ చేతుల్ని నరికేస్తాను. గెట్ అవుట్! ఐ సే గెట్ అవుట్! మీరు కొంచెం నిదానంగా నిలబడతారా? ఆయన ఏదో కోపం మీద చంపదెబ్బ కొట్టాడని మీరు తొందరపడి మధు జీవితం మీద దెబ్బ కొట్టకండి. నువ్వు నోరు మొయ్. రాక్షసుల చేతుల నుంచి నా చెల్లెల్ని విడిపించేది దాన్ని బాగు చేయాలని కానీ చెడగొట్టాలి కాదు. పెళ్ళై కాపురం చేసుకుంటున్న పిల్లని మొగుడు దగ్గర నుంచి విడదీసుకొచ్చి ఏం చేద్దాం అనుకుంటావా నాయన? ఏం చేస్తానా? వాడిని కోర్టుకిచ్చి నా చెల్లెలికి కాళ్ళు పట్టుకుని ఎలా చేస్తాను? వాడి మహాని విడాకులు మారేసి నా చెల్లెలికి మళ్ళీ పెళ్లి చేస్తాను. చంప పగిలిపోద్ది. ఒరేయ్, కేసులు లేకపోతే కోర్టులో చెట్టు కింద బఠానీలు తింటా కూర్చు. అంతేగాని నీ వెధవ తెలివితేటలన్నీ ఎలగబోసి నా కూతురు గొంతు కొయ్యమాక. ఇంకోసారి విడాకులు గట్రా అన్నావో నీ ప్లేటర్ పట్ట కాలి చేతలు మారేస్తాను. బావతలకే మోహన్ తాగలయ్య. అన్నో నీళ్లు మానేసి ఎన్ని రోజులు నువ్వు ఇలా నిన్ను నువ్వు చిత్రహింస చేసుకుంటావు? నేను సచ్చేదాకా సూటిపోటి మాటలతో నన్ను చంపక. జరిగిన కథను మర్చిపోలేవా మధు? అవును మర్చిపోవాలి. నన్ను మిమ్మల్ని నా ముద్రష్టపు కాపురాన్ని అన్నిటి మర్చిపోవాలి. మర్చిపోతాను మధు. కనీసం ఈ టాబ్లెట్ అయినా వేసుకో. గడిచిపోయిన రాత్రిని తిరిగి తీసుకొస్తారా? టాబ్లెట్ వేసుకుంటాను. సంచిని తీసుకొస్తారా? సచ్చిందని మళ్ళీ వదులుతాను. తప్పు చేసింది నేను కదా, దానికి నువ్వెందుకు చావటం మధు? మీరు మగవాళ్ళు కదా, తప్పు చేయడం మీ జన్మ హక్కు. మీరు తప్పు చేసినా శిక్ష మాకే, అది మా ఆడవాళ్ళ దురదృష్టం, మా కర్మ. అందరు సచ్చిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్తారు. నేను బ్రతుకుండగానే నరకం అనుభవిస్తున్నాను. నన్ను ఎందుకు బ్రతకనివ్వకుండా చావలేకుండా చిత్రహింసలు పెడుతున్నారు? నన్ను మీ చేతులతో ఒకేసారి గొంతు మీదకి చంపేసండి. నా చనిపోతుంది, మీ ప్రియ అడగడవుతుంది. చూడండి, మళ్ళీ నాకు కనిపించకండి. దయచేసి మీ మోహన్ నాకు చూపించకండి. వెళ్ళండి, వెళ్ళండి. కూర్చొని కూర్చోండి. మిస్టర్ చంద్రశేఖర్, మధు చాలా వీక్గా ఉంది, సరిగ్గా బౌన్ చేయడం లేదా? అబ్బే, అదేం లేదు డాక్టర్. ఈ మధ్య రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టడం లేదంటుంది. అసలు ఇంతకీ విషయం ఏంటి డాక్టర్? ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఇప్పుడు గర్భవతివి. ఎస్ మిస్టర్ చంద్రశేఖర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో ఓహో, నెలద
కప్పిన భో శ్రీమతి గారు లాలి లాలి రేవిళ్ళకు మా వీళ్ళుగ కౌగిళ్లను చవి చూస్తారా మీలాంటి అమ్మాయి మన ఇంట పుట్టాలి నా కంటి పాపాయి కావాలి లే కలలు పండాలి లే జోజు జోజు శృతి మించిన ఓ మా శ్రీవారు లాలి లాలి తమలోపిత మా కోరిక ఏ తీరుగ తీరుస్తారు పొదరింటి పువ్వు నవ్వుల కోవెల్లు దివ్వెల్లే వెలగాలి నువ్వు మా పేరు నిలపాలి నువ్వు నెల తప్పిన ఓ శ్రీమతి గారు లాలి లాలి రేవిళ్ళకు మా విళ్ళుగ కౌగిళ్ళను చవి చూస్తారా శతకోటి తారలు ముచ్చాడుకోవాలి నిన్ను జోజో జోజో శృతి మించిన ఓ మా శ్రీవారు లాలి లాలి తమ లోపిత మా కోరిక ఏ తీరుగ తీరుస్తారు మీలాంటి అమ్మాయి మన ఇంత పుట్టాలి నా కంటి పాపాయి కావాలి కలలు పండాలి అయ్యగారు త్వరలో తండ్రి కాబోతున్నారు అప్పనంగా వచ్చిందని చెప్పి తినడం కాదు మీరు కూడా తొందరలో స్వీట్స్ పెట్టాలి మాకు ఏం భద్రం అందరికి స్వీట్స్ పంచేసావా ఇద్దరు మిగిలిపోయారు సార్ ఎవరు మీరు నేను కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ రోజు అనవసరంగా నన్ను లెంపకాయ కూడా కొట్టారు ఆ రోజు నేను చిట్కా చెప్పబట్టే కదా ఈ రోజు మీరు స్వీట్లు పంచి పెడుతున్నారు ఊరుకోనండి ఓయ్ బుల్లబ్బాయి గారిని పొట్టిన ఆయనతో మిమ్మల్ని కూడా లెంపకాయ కొట్టిస్తానా అమ్మా నాన్నా అమ్మా కొంప మునిగింది ఏమిట్రా ఏమైంది మనం ఇప్పటికీ ఆలస్యం చేశాం మధు గర్భవతట ఆఫీసు లో ఆనందంగా అందరు స్వీట్లు పంచి పెడుతున్నట అక్కడ పనిచేసే ఒక నాకు చెప్పాడు అబ్బాయి గారికి మటుకు నేను చెప్పిన పేరే పెట్టాలి వీర వెంకట సత్య సూర్య సాయి ప్రభాకర ప్రకాశ అనంత లక్ష్మి నరసింహరావు అని పెట్టాలండి అది నీ కొడుకు పెట్టుకుందు కానీ దాచుకో మధు మధు అమ్మగారు మధు అమ్మగారు మధు అమ్మగారండి మధు
సార్ మీరు ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా సార్ ఏం చేయాలో ఆలోచించండి సార్ కొంప కూలిపోయిందని కూర్చుని ఏడుస్తామా తిరిగి కట్టుకునే ప్రయత్నం చేయాలిగా సార్ అమ్మగారు ఒంటరిగా వెళ్ళాలే సార్ మీ బిడ్డను కడుపులో దాచుకుని మరీ వెళ్ళారు సార్ వదలకండి సార్ వెళ్ళి తీసుకురండి సార్ మీ ఇద్దరు గొడవల కారణంగా పొట్టపోయి ఆ పసిబిడ్డ బతుకు పాడు చేయకండి సార్ దయచేసి నా మాట వినండి సార్ వెళ్ళి రండి సార్ అతయ్య అతయ్య అన్నయ్య చెరు బాబు బాబు చంద్రు అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చావా అవునత్తయ్య లోపలికెళ్దాం రా బాబు ఎందుకు లేతయ్య నేను ఇక్కడే ఉంటాను మధుని పిలవండి అమ్మాయి మీ అన్నయ్య కాఫీ ఉండు బాబు రా అన్నయ్య కూర్చు మధు నీ కోసం ఎవరు వచ్చారో తెలుసా చంద్రు వచ్చారమ్మా నేను ఇంటికి తీసుకెళ్తాట లేమ్మా వినమ్మా వెళ్ళి కాపురం నిలబెట్టుకో నా మాట వినమ్మా లేమ్మా మధు నాన్న మధు ఆయన ఇంటికి రావాల్సిన అవసరం లేదు నాతో మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు ఆయన అట్నించాటే పంపించేసేయండి ఏమండి ఏమిటండి అన్యాయం ఎందుకు వచ్చావు నా భార్య కోసం వచ్చాను భార్య అనే పదానికి అర్థం తెలియని నీకు భార్య కావాల్సి వచ్చింది ఎందుకు ఇంకా చిత్రహింసలు పెట్టి ఉన్న కాస్త ప్రాణం తీసేయడానిక చూడబ్బాయ్ మనకున్న పగలు ప్రతీకారాలు చాలు జరిగిందేదో జరిగిపోయింది ఇక ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు అమ్మాయిని మొహం చూడనండి ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమండి మీరేం మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా చంద్రు ఈ ఇంటికి అల్లుడు మామగారుగా మీరు మీ హద్దులు మర్చిపోతున్నారు కూతురికి ఏదో మేలు చేద్దామని దాన్ని నిలువున మీరే గోత్రం దింపేస్తున్నారు బాబు చెందు నీ బోడి జోక్యం వల్ల ఈ కథ ఇంత దూరం వచ్చింది ఆనాడు అది పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నోరు మూసుకుని ఉంటే నా కూతురికి ఇన్ని కష్టాలు వచ్చుండేవి కాదు ఇప్పటికైనా వ్యథ తెలిసేట్లు ఉపయోగించకుండా దాన్ని బ్రతుకు దాన్ని బతకని నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అంతేరా మీ అబ్బా కొడుకులు ముగ్గురు కలిసి ఇంటి పరువును మంట కలపడానికి నిశ్చయించుకున్నారా అయితే నేనెందుకండి ఇంకా మీ చేతులతోనే నా గొంతు పిసికి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంతవరకు నేను ఇక్కడి నుంచి కదలను ఈ అన్యాయాన్ని జరగనివ్వను ఉమా మీ అత్తయ్య లోపలి తీసుకెళ్ళు మావయ్య అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పే ఉంది మన మధుని అన్నయ్యతో పంపించడమే మంచిదేమో ఓహో ఇంట్లో ఆడవాళ్ళంతా ఒకటే అయ్యారన్నమాట మీ ముగ్గురు కలిసి ఊరేసుకు సచ్చినా సరే మధుని ఇతనితో పంపించడం జరగదు అలాగే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి ఇంటి మర్యాదని మట్టిపాలు చేయండి కుటుంబ గౌరవాన్ని బజారుకి ఎక్కించుకోండి పదండి ఇంకా అక్కడే నిలబడ్డావే వెళ్ళు అలాగే వెళ్లే ముందొకసారి మధుతో మాట్లాడి వెళ్తాను నా చెల్లెలు నీతో మాట్లాడదని ముందుగానే చెప్పాంగా అర్థం కాలేదా ఆ మాట మీరు చెప్పడం కాదు ఆమెనే చెప్పమనండి నీ మొహమే చూడని చెప్పిన తర్వాత ఇంకా నీ ముందుకు చెప్పేదండి మరేది బయటకు వెళ్ళి వెళ్ళకపోతే మక్కేలు ఎరగదంతా మేడ బయట గెంటుతాం అలాగా ఇప్పుడు నేను సరాసరి మధు గదిలోకి వెళ్తున్నాను దమ్ములంటే ఆపని చూద్దాం చంద్రు మా ఇంటికి వచ్చి మా మీదే గుండాయుధం చేయాలని చూస్తున్నావా గుండాయుధం నాది కాదు మిస్టర్ గోవిందరావు నీది నీ కొడుకులిద్దరిది నేను లేనప్పుడు దొంగతనంగా నా ఇంట్లో ప్రవేశించి నా అనుమతి లేకుండా నా భార్యను వెంట తీసుకొచ్చారు కానీ నేను మీరుండగానే మీ ఇంటికొచ్చి నా భార్యను తీసుకువెళ్లాలనుకున్నాను న్యాయమైన నా కోరిక కట్టుదగ్గుతున్న మీరే నిజమైన రౌడీలు గుండాలు దగుల్ బాజీలు ఏం కూసావు అంత పాపం చేయకండి అల్లుడు మీద చేయి చేసుకున్నారు నా అపకీర్తిని మూట కట్టుకోవద్దు చంద్రు నిరపరాధి అతను ఏ పాపం చేయలేదని మీరు గ్రహించకపోయినా ప్రపంచం మొత్తానికి తెలుసు ఒక నిర్దోషి మీద చేయి చేసుకుంటే ఆ తప్పు మిమ్మల్ని నిప్పులా కాలుస్తుంది మీరు ఒక అడుగు ముందుకు వేసినా మీ ఇద్దరు కొడుకుల్ని మీరే నరికి చంపిన తొట్టు చంద్రు మధుకి తాళిగట్టిన భర్త అండి దాంతో మాట్లాడే హక్కు అతనికి ఉంది కాదంటానికి మరణవరం నువ్వు పద బాబు వద్దత్తయ్య నీకు నా మీద ఉన్న అపేక్ష అదుర్ధ మధుకు లేకపోయింది అదే ఉంటే తనని చూడాలని ఒంటరిగా వచ్చిన నా మీదకి తోడేళ్ల లాంటి ఈ ముగ్గురిని ఉసుకొల్పుండేది కాదు ఇక్కడింత గొడవ జరుగుతుంటే కిందకొచ్చి చూడకపోయినా కనీసం పైనుంచైనా తొంగి చూడలేదు నా ప్రేమ గుడ్డిదే కావచ్చు కానీ నేను మాత్రం అవ్వేకిని కాను నా సహనానికి కూడా హద్దు ఉంటుంది మీ అమ్మాయి ఆ హద్దు మీరి నా ఇల్లు వదిలేసి వచ్చింది ఆడదానికి దానికి అంత పట్టుదలైతే మగాడికి నాకెంత ఉండాలి నేను దానికి అక్కర్లేకపోతే అది నాకు అక్కర్లేదు అంతే బాబు చంద్రు నా మాట విను బాబు వాళ్ళు ఏదో తెలిసి తెలియక మాట్లాడారు తొందరపడద్దు బాబు చంద్రు ఎంత పని చేసింది కోడల కడుపుతో ఉందని వాడు ఆనందంగా ఫోన్ చేస్తే కొన్నంత సంబరపడిపోయిచ్చాను ఇల్లు చీకటి చేసి వెళ్ళిపోయిందా
बाबू चंद्रु కడుపుతో ఉన్న కోడల్ని చూసుకోవడానికి ఆగమే గల మీద పరిగెత్తుకొచ్చావా? నీ కోడల్ నన్ను నా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. అమ్మా నీ మీదొట్టు, దాన్ని నేనేమీ అనలేదు. కసి తీరా కత్తితో అది నన్ను పొడిచినా ఏమీ అనుండేవాడిని కాదు. అందుకే ఎగిరి నా కుంటెల మీద తన్ని తనే వెళ్ళిపోయింది. తెలియదు, తెలిసి తెలియని మంకు పట్టుతో అది నీ జీవితంలో నిప్పులు పోయడానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి అన్నయ్యని అడుగుతాను. పిల్లనిచ్చింది కాపురం చేయడానిక, నా కొడుకు మనసు ముక్కలు చేయడానిక అని తేల్చుకుంటా. వద్దమ్మా, అది తాళి తీసి నా మొహాన్ని విసరలేదు. అంటే ఆ హద్దు మీరిన దాని ప్రస్తావన ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. అది నా భార్య కాదు, దట్స్ ఆల్. లేవండి, భర్త దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అది గర్భవతి. రే పిల్లో పిల్లాడో పుడితే దాని గతి ఏమవుతుంది చెప్పండి? అది చిన్న పిల్ల, దానికేమీ తెలియదు. పెద్దవాళ్ళం మనమైనా దాని బాగోగులు ఆలోచించాలిగా. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని ఇప్పటికైనా దాన్ని తీసుకెళ్లి చంద్రు ఇంట్లో వదిలేసిరండి. ఏమండి నేను చెప్పేది వింటున్నారా? వింటున్నాను. లేవే నిశ్వదా, ఒరే సీను, అమ్మాయిని తీసురా. అమ్మా మధు, ఇప్పటికైనా నీ జ్ఞానం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి చక్కగా కాపురం చేసుకో. ఏమ్మా రెడీయా? డాక్టర్ అపాయింట్మెంట్ లేట్ అవుతుంది. డాక్టర్ అపాయింట్మెంటా? ఎరా వెంకు, మధుని చంద్రు ఇంటికి కాదు తీసుకెళ్లేది. ఎక్కడికైతే నీకెందుకు, నోరు ముసుకొని లోపలికి వెళ్ళు. చచ్చిన కదల్లో దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకు తెలిస్తే తప్ప దారి వదల్లో. చెప్పండి, చెప్పరా? మధుని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నామ్మా. డాక్టర్ దగ్గరిక దేనికిరా? మధుకి బిడ్డక్కర్లేదట. బిడ్డక్కర్లేదా అంటే? అదేనే డబర్షను. మధు ఇది నిజమా? ఛీ, నా కడుపుని చెడబుట్టావు గది. ప్రతి ఆడది తల్లి కావాలని తప్పించిపోతుంది. పూజలు పునస్కారాలు చేసి తల్లడిల్లిపోతుంది. కానీ నువ్వు ఆ భగవంతుడే ఇచ్చిన అదృష్టాన్ని పాపిష్ట మందులతో తుడిచేయాలనుకుంటున్నావు. చూడమ్మా, ఆడదానికి మొదటి కాన్పు దేవుడిచ్చిన వరం, దాన్ని కాదనుకోవడం మహాపాపమే. ఇంత వయసు వచ్చి మీ కర్మేం కాలిందండి. మీరే దగ్గరుండి కన్న కూతుర్ని హాస్పిటల్కి తీసుకెళ్లారని అయిన వాళ్ళకి తెలిస్తే మన మొహం మీద ఊస్తారు. నన్ను ఏం చేయమంటావు లలిత? మధు కంట తడి పెడితే నేను సహించలేనని నీకు తెలుసు. నాకిష్టం లేని బిడ్డను కడుపులో మోయలేనని అది గగ్గులు పెడుతుంది. మొదటిసారి కడుపును పడ్డ బిడ్డని భరించడం బలవంతం అంటున్న ఆడదాన్ని మీ కూతుర్ని ఒకదాన్నే చూస్తున్నారండి. ఏమ్మా పిల్లల్ని కంటే నీకు ఇష్టం లేదా? లోకంలో తల్లులందరూ ఇష్టపడే పిల్లల్ని కంటున్నారనుకున్నావా? మీ నాన్న అంటే ఇష్టం ఉంటే మిమ్మల్ని అందరినీ కన్నానని ఏ బిడ్డని కంటే నీకు ఇష్టం లేదంటున్నావా? పిచ్చిదాన, ఆడదాని ఇష్టాయిష్టాల మీద ఆధారపడి పిల్లలు పుట్టరే. బయటికెళ్లి కష్టపడి చెమట ఒడిచి ఇంటికి వచ్చిన మగాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వడం ఆడదాని ధర్మం. ఆ భర్తకు పిల్లల్ని కని అతని వంశాన్ని వృద్ధి చేయడం ఆడదాని కర్తవ్యమే. అమ్మా ఇన్ని మాటలు అనవసరం. నేను ఇంట్లో ఉండాలంటే నా ఇష్ట ప్రకారం ఉంటాను, నా ఇష్ట ప్రకారం చేస్తాను. ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. మాటకు ముందు ఇదొకటి నేర్చావు. అత్తని వదిలేసి పుట్టింటికి చేరావు. ఇక్కడ బుద్ధులు చెప్పకపోతే ఏ చెట్టు కిందకో పోతానంటున్నావు. తెలయేట్లో గులకరాయిలాగా కొట్టుకుపోవటం మానేసి కాస్త నిదానంగా నిలబడి ఆలోచించవే. అందరు ఆడవాళ్ళలాగే ఎంత కష్టమైనా భరించి పండంటి బిడ్డను గని కళ్ళ చూసుకో. ఆనందంగా తీసుకెళ్లి చంద్రు చేతిలో పెట్టు. ఎంత కోపమున్నా మర్చిపోయి నిన్న అక్కును చేర్చుకుంటాడు. నీ కాపురం చక్కబడుతుంది. తల్లినైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట వినమ్మా. వినవే అమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళే చంద్రు ఇంటికేగా? కాదు, హాస్పిటల్కి. మధు ఏమండి? ఒరే వెంకు, హలో. బాబు చంద్రు, నేను మీ అత్తయ్యని మాట్లాడుతున్నాను. చెప్పండి అత్తయ్య. ఏమని చెప్పను బాబు, మధు మధు హాస్పిటల్కి వెళ్ళింది. నోనో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ మిస్టర్ గోవిందరావు గారు. అయినా మధు వయసులో చిన్నదానివి, బంగారు లాంటి భర్త ఉన్నాడు. హాయిగా బిడ్డని కానీ పెంచుకోవాలి కానీ ఇదేం పాడుబుద్ధి? డాక్టర్, మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అండి కూడా, ఇలాంటి సలహా చెప్తారనుకోలేదు. ఇది మధు జీవన మన సమస్య. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని కాబట్టి మధుకి అబార్షన్ చేస్తే ప్రమాదం అని చెప్తున్నాను. నౌ షీస్ క్యారింగ్ 5th month. పిచ్చి పిచ్చి పనులు చేస్తే తన ప్రాణాలు పోతాయి. డాక్టర్, మీకు నాకు అనుమానంగా ఉంది. మీరు చంద్రశేఖర్ గారు బెస్ట్ ఫ్రెండ్, అందుకే నాకు కాదని చెప్తున్నారు.
నీకు అలాంటి అభిప్రాయం ఉంటే నేను చేయగలిగిందే ఉంది నువ్వు వెళ్ళొచ్చు ఏంటన్నా మీరు ఇంకా ఆలోచిస్తారు ఊరడి మంది డాక్టర్లు ఊళ్ళో ఇలాంటి కేసులన్నీ క్షణాల్లో ట్రీట్ చేస్తారు తెలుసా పద కడుపున కన్న బిడ్డల్ని కళ్ళు కనపడక పుట్టగానే నమిలి మింగేస్తుందట పులి ఆ పులి కంటే హీనమైపోయావా మధుమతి ఏమయ్యా గోవిందరావు సత్తి పూర్తికి దగ్గర పడ్డావు కన్న కావరంతో కడుపు కొత్త అది సిద్ధపడచ్చు కానీ ముగ్గురు బిడ్డలకి తండ్రివి నీ బుద్ధి ఏ బుగ్గిలో కాలిపోయింది కన్న కూతురికి నచ్చ చెప్పాల్సిందే పోయి వెంట పెట్టుకొని డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాం ఇంతకంటే విడ్డూరం ఏమైనా ఉంటుందా మధు నాతో కాపురం చేయనని నా ఇల్లు వదిలేసి వచ్చినంత మాత్రాన నీ కడుపులో ఉన్నవాడు నా బిడ్డ కాకపోడు వాణ్ణి కని పెంచడానికే నీకు హక్కు ఉంది కానీ వాణ్ణి చంపడానికి తండ్రి చచ్చినా ఒప్పుకోవడం తెలుసుకో ఈ ముగ్గురు మూర్ఖుల్ని వెంట పెట్టుకొని వేదన తెగిస్తే నేను చూస్తూ ఊరుకోను మీ అందరి పేకలో నిలువున తగ్గొస్తాను మీ ఇంటిని డైనమైట్తో పెంచి నేలమట్టం చేస్తారు మీ వంశాన్ని నిర్వంశం చేస్తారు ఖబర్దార్ భార్యవు నీవై లాలించు తల్లివి నీవై జీవించు నీవే ప్రేమవై దీవించు నీవే దేవతై చేసుకో జీవితం ప్రేమకే నీవు అంకితం చేసుకో జీవితం ప్రేమకే నీవు అంకితం ఎక్కడుంది మేరీ మాత క్రీస్తు లేనిదే కాళ్ళ మీద పడుతుందమ్మా కడుపు చిల్చితే సృష్టికెదురు తిరిగావంటే నీకు వంచనే శిలగా మారి గౌతమి కోరి రాముడి పాదాలు మారి చేరాలమ్మా దేవుడి పాదాలు నీ దేవుడి పాదాలు పంతం ఎన్నాళ్ళు నీలో నిన్ను మేల్కొలిపేది నీలో వాడదే నీలో వాడదే ప్రేమించు భార్యవు నీవై లాలించు తల్లివి నీవై నీవే ప్రేమవే త్యాగ గుణం లేని మనిషి పశువు ఒక్కటే తూర్పు దిక్కు కని వదిలేస్తే సూర్యుడుండడా జోలపాడి నిద్ర పుచ్చే పడమరుండదా పగలు ద్వేషం పంతాలన్నీ శాశ్వతమనుకోకు
మనసు మమత మాంగల్యాలే జీవిత సత్యాలు నీ జన్మకు సంపదలు బంధవులు రెళ్ళులే ఆలు మగలు వేరైపోతే జగమే లేదులే జగమే లేదులే ప్రేమించు భార్యవు నీవై లాలించు తల్లివి నీవై జీవించు నీవే ప్రేమవై దీవించు నీవే దేవతై చేసుకు జీవితం ప్రేమకే నీవు అంకితం చేసుకు జీవితం ప్రేమకే నీవు అంకితం ఏమండి ఒకసారి విని చూడండి మధు పండంటి మగబిడ్డ పుట్టాడే అచ్చ నీ పోలికి అదృష్టవంతురాలివే తల్లి పోలికలతో బిడ్డ పుడితే ఆ ఇంట్లో ఐశ్వర్యాలు పొంగిపోతాయట కళ్ళు మాత్రం చంద్రువి చూడమ్మా బాబును ఒకసారి చూడు ఈ పీడను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి ఈ దరిద్రాన్ని నా కళ్ళ ముందు నుంచి తీయండి ఇంకొక క్షణం ఈ శని నా పక్కన ఉంచితే నాకు నిజం అనిపించేస్తుంది నానా ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళిపోండి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోండి ఏ అనుదోషమైన చేర్చేసింది తీసుకెళ్ళిపోండి ఇక్కడ ఉంచిన నా పిచ్చిపోతుంది తీసుకెళ్ళిపోండి ఏమండి మీకు నిజంగానే పిచ్చి పట్టింది ముగ్గురు బిడ్డలకు తండ్రి అయి ఉండి మీ చేతులతో మీరే ఈ పాపాన్ని మూట కట్టుకుంటారా వీడిని ఎక్కడికో తీసుకెళ్లి పారేయడానికి వీడెవరికో పుట్టిన బిడ్డ కాదండి మీ కూతురు కడుపున పండిన పంట స్వయానా మీకు మనవడు అమ్మా వాడు నా కొడుకే కాకపోయిన తర్వాత నాకు మాత్రం మనవడు ఎలా అవుతాడు ఇంతకాలం ఈ పాపాన్ని మోసింది ప్రేమతో కాదు వేరే గచ్చంతో లేక చాలు ఇంతకాలం పడిన హింసలు చాలు నానా వెంటనే వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి విన్నావుగా ఇక నోరుమోయ్ నా బిడ్డ నాకు ఇచ్చేయండి బాబు చంద్రు చంద్రు బాబును ఎక్కడికి తీసుకెళ్తాం నా ఇంటికి తీసుకెళ్తాను అత్తయ్య తల్లి పాలు తాగే పసికూన తల్లి లేకుండా ఎలా పెంచుతావయ్యా ఈ ప్రపంచంలో తల్లి లేని బిడ్డలు కొన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారు అందులో కొంతమందికి తండ్రి కూడా ఉండడు కానీ నా బిడ్డకు నేనున్నాను పసిబిడ్డలను సాకటం నాకు బాగా తెలుసు అత్తయ్య నిన్న మొన్నటి దాకా మీ అమ్మాయిని కూడా అలాగే సాకాను ఆ కృతజ్ఞత కూడా లేకుండా నా బిడ్డని ముదరస్తు అని తిట్టింది నీ కూతురు నా బిడ్డ తల్లి లేనంత మాత్రాన చచ్చిపోడత్తయ్యా ఈ తండ్రి చేతి ఎంగిలి నాకైనా సరే బ్రతుకుతాడు నేను బ్రతికించుకుంటాను బాబు చంద్రు చంద్రు నా కొడుకమ్మా మన వంశాంకురం అది సరే ఇంకా కళ్ళైనా తెరవని పసిగుడ్డు వీణి నువ్వు తీసుకొచ్చావేమిట్రా కంటికి రెప్పలా కాపాడుకోవలసిన కన్న తల్లి కాదని తోసిపుచ్చింది కన్న తండ్రి నేనెలా కాదనుకోగలనమ్మా 15 ఏళ్ల నా ప్రేమకు ప్రతిరూపంగా నాకు మిగిలిన ఈ జీవం ఇక నుంచి ఇదే నాకు ప్రాణం కత్తితో కూర్చునే గుండు నొప్పిగా ఏమిటి చూస్తూ కూర్చున్నావు అమ్మాయి బాగా ఉన్నాడు చూడు ఇలాంటి బాగా ఉందని నాకు ముందే తెలుసండి అందుకే చంద్రుడు ఆపండి బిడ్డను ఇక్కడే ఉండనివ్వండి అన్నారు వినిపించుకున్నారా అనుభవించండి
What happened? Doctor, ikkadanta noppiga undi. Oh, I see. That's no problem. Mundu bittaki paalivu anta saripothundi. Doctor, Babu, Babu lead doctor. What? తల్లి దగ్గర బిడ్డలేకపోవటమా? డాక్టర్, టౌన్ విషయాలు వచ్చండి. ముందు నొప్పి తగ్గడానికి వేరేదైనా మార్గం చెప్పండి. వాట్ యు మీన్? అసలు బిడ్డ ఎక్కడ ఉన్నాడు చెప్పండి. నేను చెప్తానమ్మా, దాని భర్త ఆ బిడ్డను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. దాని కారణం ఇదే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నా పర్మిషన్ లేకుండా తల్లి దగ్గర నుంచి బిడ్డని వాళ్ళ నాన్న తీసుకుపోవడం ఏమిటి? పెద్దవాళ్ళు మీరందరూ ఉండి చేస్తున్న పని ఇదేనా? మేమేం చేశాం తల్లి, అంతా ఇదే చేసింది. ఆ పసిబిడ్డను పట్టుకుని దరిద్రం పేద అని అసహించుకుంది. వాడు గొక్క తినకుండా పాలు కోసం ఏడుస్తున్నా ఇవ్వకుండా బాధ పెట్టింది. కన్న తండ్రి చూడలేక ఇంటికి తీసుకుపోయాడు. మధు, నువ్వు కాలేజీలో ఆడవాళ్ళని ఉద్ధరిస్తానని ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చావని విన్నాను. కానీ ఒక స్త్రీ కర్తవ్యాన్ని బాధ్యతని ఇంత తేలిగ్గా తీసుకుంటావని నేను అనుకోలేదు. నువ్వు ఇంకా 16 ఏళ్ల బాలకుమారుని అనుకుంటున్నావా? నౌ యువర్ మదర్. నిన్ను తల్లిని చేసి ఓ పసిబిడ్డకి ప్రాణాలు పోసి నీ చేతుల్లో పెట్టాడు భగవంతుడు. వాడికి పాలిచ్చి పెంచి పెద్ద చేసి 10 మంది మెచ్చుకునేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీది. బిడ్డ మీద ప్రేమ మమకారం లేని ఆడది ఆడదేనా? సృష్టిలో ఉండే పశుపక్షాదుల నుంచి క్రిమికీటకాల వరకు తమ బిడ్డల్ని ప్రాణంగా చూసుకుంటాయి. మరి నువ్వు మనిషివే, ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదు. వెంటనే బాబుని తెప్పించు, లేదా నీ లైఫ్ కి నేను గ్యారంటీ కాదు. యు ఆర్ మదర్, బిహేవ్ లైక్ అ మదర్, దట్స్ ఆల్. బాబుని తీసుకురా నాన్న. ఈ దరిద్రాన్ని నా కళ్ళ ముందు నుంచి తీసిపారేయండి అని పిచ్చి పట్టిందల్లాగా కేకలు పెట్టిన మీ కూతురు దగ్గరికి నా కొడుకుని ఎలా పంపిస్తాననుకున్నారు మిస్టర్ గోవిందరావు? తాళి కట్టిన నాకు భార్య కాలేకపోయింది, నా బిడ్డకు తల్లి కూడా కాలేకపోయిన ఆమె మాకు కూడా ఏం కాదు. చంద్రు, అలా మాట్లాడకు. బిడ్డ ప్రాణాలు పోతున్న సమయంలో పగ సాధించకు. నా కూతురు కోసం నీ కొడుకుని అడగటం లేదు. ప్రాణాపాయంలో ఉన్న ఒక ఆడపడుచు ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నాను. ఆడపడుచు? ఆ మాటని స్త్రీ జాతి మాన మర్యాదల్ని మంటగలపకండి. గోవిందరావు గారు, మీరు ధనవంతులు, మీకున్న డబ్బుతో 1000 మంది పసిపిల్లలు కొని మీ కూతురు ప్రాణాల్ని కాపాడుకోగలరు. కానీ నాకున్నది వీడొక్కడే. నాకు భార్య లేదు, మళ్ళీ వస్తుందన్న ఆశ కూడా లేదు. నాకు మిగిలిన ఈ కసుగాయం నా నుంచి దూరం చేయకండి. వీడు పుట్టింది దాని పాలు తాగి పెరగడం కోసం కాదు, బ్రతికినంతకాలం ఈ కన్న తండ్రి కన్నీళ్లు తాగి బ్రతకడానికి. నేను చచ్చాక నాకు తలకొరి పెట్టి నన్ను పున్నామనరక నుంచి తప్పించడానికి. అంతే, నా వంశాంకరాన్ని నేను ఎవరికి ఇవ్వను. వెళ్ళండి. అమ్మా జానకి, నువ్వు ఆడదానివి, నా బిడ్డ కష్టాన్ని అర్థం చేసుకోకను. పెద్ద మనసు చేసుకుని మధుని కాపాడమ్మా. ఆహా, ఎంత చక్కగా మాట్లాడుతున్నావన్నయ్యా. కూతుర్ని చెప్పా పెట్టకుండా ఈ ఇంటి నుంచి దొంగతనంగా ఎత్తుకుపోయినప్పుడు ఈ చెల్లెలు జ్ఞాపకం రాలేదా? ఇక మాట్లాడనవసరం. నీకు నీ కూతురు ఎంతో, నాకు నా కొడుకు నా మనవడు అంతకన్నా ఎక్కువ. బిడ్డనేవో పెడిపోండి. చంద్రు బాబు, చంద్రు బాబు, బాబు చంద్రు, దాని బాధ చూడలేకపోతున్నాను బాబు. నా గుండెలు పగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇంకాసేపు అన్నట్టు తల్లడిల్లిపోతుంది. దయచేసి బిడ్డనిచ్చేయి బాబు. అత్తయ్య వద్దు బాబు, ఈ సమయంలో ఇంకేం మాట్లాడద్దు. అది ముండిదే కాదన్ను, నీ జీవితం నాశనం చేసింది నిజమే. కానీ ఆ తల్లి కన్న బిడ్డేగా బాబు, ఆ తల్లి ప్రాణాలు కాపాడు. చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టు నా బిడ్డను రక్షించు బాబు. అత్తయ్య, నీ కూతురు కోసం అంగలారుస్తూ నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు. నీ బిడ్డ మీద నీకున్న తల్లి ప్రేమ, ఆ తల్లికి కూడా ఈ బిడ్డ మీద ఉంటే ఎంత బాగుండేది. తీసుకోవద్దయ్యా. నా మాట దక్కించావు బాబు, చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అత్తయ్య, నువ్వు నాకు మాట ఇవ్వాలి. చెప్పు బాబు. అందరూ నీ మాట వినికే ఇంతకాలం మూర్ఖులయ్యారు. నేనా పొరపాటు చేయను, చెప్పు. నా పంచ ప్రాణాల్ని నీ చేతుల్లో పెట్టాను, ప్రాణప్రదంగా చూసుకోవలసిన బాధ్యత నీది. 2 రోజులు, 2 రోజుల తర్వాత నా బిడ్డను నాకు తీసుకొచ్చి అప్పగించాలి. ఆ పూచీ నీది. అలాగే బాబు. సరి
గుడ్ మార్నింగ్ డాక్టర్ హలో మిస్టర్ చంద్రశేఖర్ ఏంటి మీ ఆవిడ డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు వస్తున్నారు డిశ్చార్జ్ అయిందా అదే మీకు థాంక్స్ చెప్పేద్దామని వచ్చాను నాకు ఎందుకండి థాంక్స్ ఐ డిడ్ మై డ్యూటీ దట్స్ ఆల్ ఆంటీ బాబుకి ఏం పేరు పెడతారు చంద్రకుమారనా చంద్రకుమార కుమారని పెడతాం చంద్ర బావలేదు మర్చిపోయి నా బిడ్డ నీ దగ్గర వారం రోజులు ఎక్కువ ఉంచుకున్నావు ఇప్పటికైనా అన్న మాట నిలబెట్టుకుంటే మంచిది అలాగే బాబు అమ్మా నువ్వు ఎవరికో వచ్చిన మాట కోసం నా బిడ్డను వదులుకునేంత పిచ్చిదాన్ని కాను బిడ్డ మీద తల్లికున్న హక్కుని కాదనే హక్కు ఏ మృగానికి లేదు నోరు మూసుకోవే నోటికి ఎంత మాట వస్తే అంత వాయితే ఆ తర్వాత జీవితం అంతా ఏడవలసి వస్తుంది చంద్రు నిన్ను కట్టుకున్నాకే మృగం అయ్యాడు అయినా మొగుడే అక్కర్లేదని తెగించి కూర్చున్న దానివి అతని బిడ్డతో మాత్రం నీకేం పని ఇచ్చేయి ఇచ్చేదానికి వీడు ఎవరు బిడ్డ కాడు నా శరీరాన్ని చీల్చుకుని నా రక్తం పంచుకుని బయటపడ్డ నా జీవం నన్ను బలాత్కారం చేసి లోబచ్చుకున్న క్షణకాల సంబంధం తోడి ఈ పెద్ద మనిషి నా బిడ్డకి తండ్రి కాడు నాకు భర్త అంతకంటే కాడు అదెప్పుడో తెలిసిపోయిందిగా మధుమతి పేరులో మాత్రమే తీయదనం ఉన్న నీ మనసంతా ఓ పెద్ద ముళ్ళకంప నువ్వు నాకే కాదు అసలు భార్యగా ఉండటానికే తగని దానివి నా పేరు వింటేనే అసహ్యంతో నీ ముఖం ముడుచుకుపోతుందే అలాంటిది నా రక్తంలో రక్తం నా బిడ్డకి పాలిచ్చి నువ్వెలా పెంచగలవు నువ్వు ఇవ్వను అన్నంత మాత్రాన నా బిడ్డను వదిలేసి నోరు మూసుకొని వెళ్ళిపోతాను అనుకోకు వాణ్ణి నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు ఏ కోర్టుకి వెళ్తారా వెళ్ళండి ఇంతవరకు ఈ తాళిబొట్టు మీద ఉన్న కొద్దిపాటి గౌరవంతో ఇంకా దీన్ని మెళ్ళ వేసుకొని తిరుగుతున్నాను మీరు కోర్టు మెట్టెక్కి మరుచారని దీంతో చేసి మీ మొహాలు పారుస్తాను విడాకులు ఇచ్చేసి మీతో బంధాన్ని శాశ్వతంగా తెంచేసుకుంటాను నువ్వెంతకైనా తెగించిన నడవని నాకు బాగా తెలుసు మధు కానీ విడాకులు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి నేను సిద్ధం కాలేదు ఎందుకో తెలుసా ఏనాటికైనా నువ్వు తిరిగి రావాలనుకుంటే ఈ ప్రపంచంలో ఇంకెక్కడా నీకు స్థానం దొరకకపోతే కనీసం నా ఇంటి పంచలోన నా ఇంత చోటు లేకుండా చేయటం నాకు ఇష్టం లేదు అందుకే ఆడదాని నువ్వు విడాకులు ఇస్తానంటున్నా మగవాణ్ణి నేను తల ఉంచుకొని నిలబడ్డాను మగజాతి మొత్తం తల ఉంచుకోవాల్సిన పని చేసే మీకు అసలు నా ముందు నుంచి మాట్లాడే హక్కు లేదు ఏ మొహం పెట్టుకుని నా బిడ్డను అడగడానికి వచ్చారు వెళ్ళండి భార్య లేని మీకు కొడుకుడు లేడనుకోండి నోరు లేని నాలాంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ బ్రతకండి వెళ్ళండి వెళ్తాను మధు వెళ్తాను నువ్వు నా భార్యనని చెప్పుకోకపోయినా వీడు నా కొడుకు కాకపోడు ఈ లోకం మనల్ని విడదీసినా నా కొడుక్కి నాకు ఉన్న అనుబంధాన్ని ఎవరు తెంచలేరు ఈజ్ మై సన్ అండ్ హీ రిమైన్స్ యాజ్ మై సన్ వాడు నా కొడుకుగానే పెరుగుతాడు పెద్దవాడవుతాడు మొగుడు లేకపోయినా నీ వాళ్ళందరూ నీ కందగా ఉన్నారని పొంగిపోకు ఇప్పుడున్న వీళ్ళందరూ కలకాలం నీతోనే ఉంటారని భ్రమపడకు ఒక రోజు తప్పకుండా వస్తుంది ఆ రోజున నీకు తినటానికి తిండి కట్టుకోవడానికి బట్ట కూడా లేకపోవచ్చు కానీ నీకు పట్టబోయే ఆ గతి నా కొడుకుకు పట్టడానికి వీల్లేదు వాడి లక్షాధికారి చంద్రశేఖర్ కొడుకు యువరాజులాగా బ్రతకాలి ఏనాడైనా నా కొడుకుని పెంచలేనని నీకు అనుమానం వస్తే వెంటనే నాకు కాకితో కబురు పెట్టు నా బిడ్డను పల్లకీలో ఊరేగించుకుంటూ తీసుకెళ్తారు వస్తాను అత్తయ్యా మన కళ్ళ ముందే మరు జీవితం నాశనం అయిపోతుంటే నోరు మూసుకొని ఏడుస్తూ పడుండాల్సిందేనా ఆడవాళ్ళం మనం ఏం చేయగలమమ్మా మగాళ్ళయ్యండి దాని సంసారాన్ని గంగలో కలిపేస్తున్నారు అందుకని మీరు ఒకటి నిశ్చయించుకున్నాం అత్తయ్యా మీరు కూడా ఒప్పుకుంటే ఏమిటమ్మా అది అక్క నువ్వే చెప్పు ఏమంటున్నాడు మా అల్లుడు వీడి మొహల్లో మంచి తెలివితేటలు కనిపిస్తున్నాయి అమ్మాయి ఎప్పటికైనా నా అంత లాయర్ని చేస్తాను మావకే కేసులు లేవు ఇక మేనల్లో లాయరై ఉద్ధరిస్తాడు ఏమండి
టైం 10:30 అయ్యింది. కోతి బెల్లరా మేనరుడి మీద ప్రేమ చాలు ఇక బయలుదేరండి. బయలుదేరండి. వస్తానమ్మా. ఉదన బాబు స్నానం చేయించాలి. కాస్త వేని పెట్టవా? పాప గుంట్లో బాలేదమ్మా. నాకు ఎన్నో పనులు ఉన్నాయి. నువ్వు పెట్టుకోవచ్చుగా. అయ్యో పదరాజా నీకు స్నానం చేస్తాను. ఉదన పాలు చల్లార్చి బాటలు పోసుంచు. అవతల బాబు ఏడుస్తున్నాడు. మధు మధు నేను పని చేస్తున్నానమ్మా. కనపడ్డలా? పాలు ఇక్కడే ఉన్నాయి. నీ చేతులతో నువ్వే పోసుకొని తీసుకెళ్తే అందంగా ఉంటుంది. లలిత ఆఫీస్ వెళ్ళేప్పుడు బాక్సులో మందులు పెట్టమని చెప్పానా? మధ్యాహ్నం మందులు వేసుకోలేదు, మోకాళ్ళ నొప్పి మళ్ళీ మొదలైంది. అయ్యో మర్చిపోయానండి. బాగా నొప్పిగా ఉంది. బాబుకి సెర్లెక్ తీసుకురమ్మని తెచ్చావా? నువ్వు చెప్పావమ్మా. ఏం చేయను, మోకాళ్ళ నొప్పితో కారు కూడా దిగలేకపోయాను. సర్లేవే, ఇంత చిన్న విషయం కూడా మీ నాన్న అడగల. దగ్గరే కొట్టు, నడిచి వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. ఏమండి మిమ్మల్ని నిద్రపోతున్నారా? మొగుడు పిల్లలను గదిలో కడక్కుండా రాకూడదని కాస్త ఇంగిత జ్ఞానం కూడా లేదు. అవునులే, మనకేమైనా మొగుడా ముద్దులా తెలియడానికి. ఏం కావాలి? ఏం లేదు అన్నయ్య, సాయంత్రం నుంచి బాబుకు ఒంట్లో బాగోలేదు. పొద్దున్న డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు తోడొస్తావేమోనని. పొద్దున్నే వెళ్ళేదానికి ఇప్పటి నుంచి ఎందుకో తొందర? తెచ్చి పెట్టుకున్నారుగా నెత్తి మీద తద్దినాన్ని. తప్పుద్దా మరి, వస్తారులేమ్మా. ఏడదమ్మా, నా బంగారు కదా. ఏడదు రజ. ఏంటమ్మా ఏమైంది? చో 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 నా బంగారు రజ. ఏడదు రజ. అబ్బాబా, ఏమిటండి ఆ పిల్లాడు గొడవ? నాకు అదే గొడవ. వెళ్ళే సార్ చూడరాదు? ఏమో బాబు, నేను వెళ్ళాను, మీరే వెళ్ళి చూసుకోండి. ఏమా మమ్మల్ని ఇంట్లో ఉండమంటావా పోమంటావా? నీ గోడ తలక మధ్యలో వీడేడిపోయి రాత్రిపూడన్న కాస్త నెమ్మదిగా పనిచేసుకునేవా? నాకున్నది ఒకే ఒక కేసు, అది కూడా పోయిందంటే హత్య సంగతులు. వాడికి ఒంట్లో బాగలేదు అనయ్య, అందుకే ఏడుస్తున్నాడు. అంతగా ఏడుస్తుంటే రాత్రిపూట అవుట్ హౌస్ లో పడుకోబెట్టచ్చు కదా, మధ్యలో మమ్మల్ని చంపడం దానికి. డాక్టర్ దగ్గరికి ఈ టైంలోనా? అర్ధరాత్రి అయింది కదమ్మా, ఇప్పుడే డాక్టర్ వస్తాడు. జ్వరమే కదా. ఓ పంజి, నా దగ్గర ఓ మాత్రం తీస్తాను, అది వేసి పొద్దున్న డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. ఏమిటండి అది? పిల్లాడికి ఏదో ఒళ్ళు వెచ్చబడిందట, టాబ్లెట్ కావాలని వచ్చింది. బాబు చాలా ఉంది.
ఇప్పటికైనా నీ కడుపు మంట చల్లారిందా? నీ పగ తీరిందా? నీ పంతం నెరవేరిందా? నేను చస్తే తప్ప నీ కళ్ళల్లో ఉన్న కోపం కరిగిపోదనుకున్నాను. కానీ ఈ కోపాలు ఈ కన్నీళ్లు అన్ని నాకే వదిలేసి వీడు వీడు వెళ్ళిపోయాడు. ఈ కొంపలో ఇంతమంది చచ్చారే, ఈ పసిగుడ్డి కాస్తంత మందు వేయించడానికి ఒక్కడికి ఒక్కడికి కూడా మనసు రాలేదా? అసలు మీరు మనుషులేరా? కాదు, రాక్షసులు. మిస్టర్ గోవిందరావు, ధనమదంతో విర్రవీగుతూ దేశంతో నా కుటుంబాన్ని ఎక్కాల రాశాం. చివరకు నాకు మిగిలిన ఒకే ఒక్క ఆశ కిరణం నా కొడుకుని కూడా గొంతు విసిగి చంపాం. నేను నీకేం ద్రోహం చేశానని ఇంకా ఎందుకే ఏడుస్తా? ఇప్పుడు ఏడ్చి ముట్టుకొని ఏం సాధిస్తావని? నా బిడ్డకి ఇలా ఉందని ముందుగా నా కబురు చెప్పడానికి ఈ దిక్కుమాలిన కొంపలో ఒక్క మనసును మర్చిపోవడా కరువయ్యాడా? తెలిస్తే నా ప్రాణాలు ధారపోతైనా నా కొడుకుని రక్షించుకునేవాడి. చెట్టంత తండ్రిని నేను బ్రతికుండి కూడా చివరికి నా బిడ్డ దిక్కుమాలిన సాగు చచ్చాడు కదే పాపిచ్చి. నాకు భార్యగా కాకపోయినా కనీసం నా బిడ్డకు తల్లిగానైనా బ్రతకలేకపోయావు. నా ప్రాణానికి ప్రాణమైన నా బిడ్డని నీ ప్రాణాలు రక్షించడం కోసమని పంపిస్తే వండి చంపి శ్మశానానికి పంపబోయే ముందు ఈ నిర్జీవమైన ముఖాన్ని చూడమని నాకు కబురు చేశావు. అసలు నువ్వు ఆడదాని కదా, నువ్వు తల్లి కదా, ఎరవే ఎరు. ఇంకా ఇలాగే ఏడ్చి ఏడ్చి కురికి కృషించి చావు. నీ చేత నోరారా నాన్న అని పిలిపించుకొని తరించిపోవాలనుకున్నాను, కానీ నువ్వు నోరు తెరవక ముందే ఆ నోటిని శాశ్వతంగా మూసేశారు కదరా ఈ రాక్షసులు. ఏనాటికైనా ఈ శ్మశానం నుంచి
నిన్ను పల్లకిలో ఊరేగించుకుంటూ ఘనంగా మన ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నాను. కానీ కానీ ఇప్పుడు ఆ శ్మశానానికే నిన్ను శాశ్వతంగా బలి మనసు వచ్చింది కదరా. నూరేళ్ళు వర్ధిల్లు కన్నా తొలి జన్మ పుణ్యాల మలి జన్మ దానాల ఫలమల్లే పుట్టావు మాకు. ముక్కోటి దేవుళ్ళు శతకోటి తారళ్ళు ముత్తాడుకోవాలి నిన్ను, ముత్తాడుకోవాలి నిన్ను. ఐదు సంవత్సరాల నుండి లేని మనిషి కోసం ప్రతిరోజు ఈ గది శుభ్రం చేస్తూనే ఉన్నాం, పక్క మీద దుప్పట్లు మారుస్తూనే ఉన్నాం, ఎండిపోయిన పువ్వులు తీసి కొత్త పువ్వులు పెడుతూనే ఉన్నాం. వాడెప్పుడొస్తాడో ఏమో. మధు, అత్తయ్య బాగుందా? రోజు తింటున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటున్నాం. బాగుండడానికి ఇదే నిర్వచనం అయితే బానే ఉన్నాం. మధు, నా ప్రార్థనలు అన్ని వృధా అయిపోయాయి అత్తయ్య. నా జీవితానికి ఏ భగవంతుడు బాగు చేయలేడని తేలిపోయింది. ఆయన కనిపించారు అత్తయ్య, కనికరంతో చూశారనుకున్నాను. కరిగిపోయి కన్నీళ్ళు పెట్టుకున్నాను, రెండు చేతులు జోడించి ప్రార్థించాను, కాళ్ళ వేళా పడి ప్రాధాయపడ్డాను.
కానీ ఆయన మనసు కరగలేదు. నా మరో ఆలోచించకుండానే మొహం తిప్పుకుని వెళ్ళిపోయారు అత్తయ్య. నేను ఇంకెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి అత్తయ్య? నువ్వెవరికి అక్కర్లేకపోయినా ఒకరు మాత్రం నీ కోసం వచ్చారమ్మా, అది చూడు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం లేస్తారా? ఇప్పుడు కూడా కింద పడుకుంటే ఎలా? ఏ నాకు నాకు నీకు అర్జెంటుగా బాబు కావాలి. Ha 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 ha.